शरावणाय श्रृंगेरी शारदापीठाधीश्वरु जगद्गुरु श्री 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 भारती तीर्थ महासंस्थान वाईकी जगद्गुरु शंकराचार्य श्री 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 द्विशेखर भारती सन्निधान वाईकी शास्त्रांग प्रणाम अर्पिस्तू परम पवित्रमैनटुवंटि एंतो भाग्यम उंटे एंतो गुरु अनुग्रहम उंटे कानी ఈ క్షేత్రానికి వచ్చే ఈ పీఠాన్ని సందర్శించే భాగ్యం కలగదు. అలాంటి ఈ లక్షణామనాయ శృంగేరి శారదాపీఠంలో ఆధ్యాత్మికతకు ధార్మికతకే భారతావళికి రాజధానిగా పరిణమిస్తున్న ఈ శృంగేరి లక్షణామనాయ శారదాపీఠం ధర్మానికి ప్రతీక అయినటువంటి ఆమ్నాయ సమ్రాట్ పీఠం దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠం. అలాంటి పీఠానికి విరాజిల్లుతున్నటువంటి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, సాక్షాత్తు ఆదిశంకర స్వరూపం, నడయాడే శారదాంబ స్వరూపమైనటువంటి భారతీర్థ మహాస్వామి జగద్గురువులు, తత్కరకమల సజ్జాదులు ఈ పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న వారిపైన సంపూర్ణమైన ఆశీర్వనుగ్రహాన్ని కురిపిస్తూ అవ్యాజమైనటువంటి శిష్య వాత్సల్యాన్ని కురిపిస్తూ వారు ప్రోత్సహిస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మనమందరము మన జీవితాలను శ్రీచరణుల పాదాల చెంత పెట్టి మాకు సర్వస్వం మీరే స్వామి, మీ మార్గదర్శనం, మీ ధార్మిక దిశానిర్దేశమే మా జీవితం, మా నడవడిక అని భావించి మనమందరము జగద్గురువుల ఉపదేశం కోసం, జగద్గురువుల ధార్మిక మార్గదర్శనం కోసం పరితపిస్తున్నాము. అవకాశం ఉన్నప్పుడల్లా శృంగేరికి విచ్చేసి జగద్గురువులను భిక్షావందన సమర్పించుకొని జగద్గురువును సేవించుకొని ఒక్కసారి రెండు కళ్ళతో జగద్గురువును చూస్తే చాలు, మన సకలమైనటువంటి పాపాలు తొలగి పునీతులమవుతాము, తెలిసి తెలియక చేసే తప్పుల నుంచి బయటపడుతున్నాము అని అనుకుంటూ ఎన్నిసార్లు వచ్చినా ప్రతిసారి కొత్తగా రావడమే, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూపాల రావడమే. అలాంటి జగద్గురువుల యొక్క వాత్సల్యాన్ని చూస్తే ఎన్ని జన్మలైనా మనకి ఇలాంటి అవకాశం దొరకదు అని అనిపిస్తుంది. ఏటికాయుడు కొత్తగా అనిపిస్తుంది. 3 నెలల క్రితం ఇక్కడికి విచ్చేసినప్పుడు జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు చేసి గురుదేవులను ప్రార్థించాము. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి సిద్ధాంతులందరినీ ఒక వేదిక మీదకు తీసుకువచ్చి వారందరూ శాస్త్ర పండితులు, పురోహితులు, వేద పండితులు, అర్చకులతో కలిసి ఒక సమన్వయంతో సిద్ధాంతులందరూ చర్చించి ధర్మశాస్త్ర గ్రంథాలకు అనుగుణంగా ఏవైతే పండుగలు నిర్ణయిస్తారో, ఏవైతే మూఢవాలు నిర్ణయిస్తారో, ఏవైతే ముహూర్తాలు నిర్ణయిస్తారో, ఇలాంటి అన్ని విషయాల్లో ఒక సమన్వయం సారూప్యత తీసుకువచ్చి ప్రభుత్వానికి సమర్పించి ప్రభుత్వం కూడా అదే విధమైనటువంటి అధికార ఉత్తర్వులు ఇచ్చేటట్టుగా మనమంతా ఉండాలి. ప్రధానంగా మన దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠం మనందరికీ ధార్మిక నిర్దేశం చేసే జగద్గురు స్థానం. ఇంకా మేము తెలిసి తెలియక ఇప్పటిదాకా వస్తున్న పూర్వం మా పెద్దలు, మా గురువులు, మా సిద్ధాంతుల యొక్క ఆచారానుగుణంగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం ప్రకారం అందరము కూడా ఈ సిద్ధాంత గణన జరుగుతుంది. పూర్వ సిద్ధాంతమే శృంగేరి సంప్రదాయానికి అనుగుణంగా పూర్వ సిద్ధాంతమే ఆచరిస్తున్నాము. అయినా మేము చేస్తున్న వాటిల్లో ఏ రకంగా తెలిసి తెలియక ఏదైనా అంటే మీరు ధార్మిక దిశానిర్దేశం చేసి మీరు ఒక మార్గం చూపిస్తే తెలంగాణలో ఉండే సిద్ధాంతులందరము కూడా ఒకే అభిప్రాయంతో ముందుకు పెడతాము. ఆ అభిప్రాయాన్ని శాస్త్ర పండితులు గౌరవిస్తారు, వేద పండితులు గౌరవిస్తారు, అర్చకులు గౌరవిస్తారు, పురోహితులు గౌరవిస్తారు. తమరు అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థించినప్పుడు వారు ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు వారిని ప్రార్థించక ఇవాళ మనకి భాగ్యం కలిగింది. ఎంత పూర్వజన్మ సుకృతం అంటే ఇవాళ మనందరము సిద్ధాంతలము, వేద పండితులు, అందుబాటులో ఉన్నటువంటి పురోహితులు ఇక్కడికి విచ్చేసి జగద్గురువుల ధార్మిక దిశానిర్దేశం కోసం ఇవాళ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. జగద్గురువులు అనుగ్రహించి అనుమతిస్తే ఒక్కసారి మా సిద్ధాంతులను పరిచయం చేస్తాను. ఒక్కొక్క సిద్ధాంతి వారి గురువుగారు, వారు వారి పంచాంగం ఎలా ఏ సిద్ధాంతం ప్రకారం చేస్తున్నారు, వారి అనుభవం ఏంటి తెలియజేస్తారు, తమను అనుగ్రహిస్తే మీ అనుమతిని ప్రార్థిస్తాను. మొదట శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంత్ గారు. మనసా కర్మణా వాచ తస్మై శ్రీ గురవే నమః. గౌరీ భట్ల విఠల శర్మ పూర్వనామచేయం. వ్యావహారికంగా అందరూ దివ్యజ్ఞాన సిద్ధాంతిగా పిలుస్తున్నారు. దివ్యజ్ఞాన పంచాంగంతో ప్రజల్లోకి వెళ్ళడం వల్ల దివ్యజ్ఞాన సిద్ధాంతిగా నామకరణం జరిగింది స్వామి. గత 37గా పంచాంగ గణన చేస్తున్నాను.
గణకానందం ప్రకారం పూర్వ పద్ధతిని అనుసరించి మా గురువర్యులు యాదాద్రి దేవస్థాన పూర్వ ఆస్థాన సిద్ధాంతిగా ఉండి వారు కీర్తిశేషులైనారు. గౌరీ భట్ల సీతారామ శర్మ సిద్ధాంతి గారి వద్ద నేను ఈ విద్య నేర్చుకున్నాను. అలాగే అందులో ఉండే ఇంకా లోతులను తెలుసుకొని అనువంశికంగా వస్తున్న ఈ గణకానందంలో ఉండే విషయాలన్నింటినీ క్రోడీకరించి రాబోయే తరానికి కొంత సిద్ధాంతుల్ని అందించాలనే ఉద్దేశంతో ఒక 10-12 మంది విద్యార్థుల సిద్ధాంతులను తయారు చేయడం జరిగింది. ఇక్కడికి వాళ్ళు ఇద్దరు వచ్చారు కూడా. అయితే ఈ విద్వత్ సభ ఏర్పడడానికి మూల కారణం కూడా దర్శనం శర్మ గారి సహకారంతో, అలాగే అన్నోజు కూడా గాయత్రి పీఠం వారి సహకారం తీసుకొని 2017లో తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు ఏర్పాటు చేసి అక్కడి నుండి ఈ తెలంగాణ విద్వత్ సభ ప్రారంభమైంది. అంతకుముందు కూడా మెదక్ జిల్లాలో ఈ విద్వత్ సభ కార్యక్రమాలు జరుగుతుండేవి. ఆ రకంగా సేవ చేస్తూ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మీ దివ్యచరణ సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం మీ దిశానిర్దేశం కొరకు తెలంగాణ విద్వత్ సభ ప్రార్థిస్తుంది. మీరు తెలంగాణ విద్యుత్ సభ కార్యదర్శిగా సేవ చేస్తారు. బ్రహ్మశ్రీ గాడిచెర్ల నాగేశ్వరరావు సిద్ధార్థి గారు. నేను గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి. మా తాతగారు గాడిచెర్ల నారాయణ సిద్ధాంతి గారు, వారు పంచాంగ వ్రతం చేస్తూ నిర్మల్లో అంబాయి సిద్ధాంతి గారు అని చెప్పి జ్యోతిష పండితులు, వారు దాదాపు ఒక 64 మందికి జ్యోతిష విద్య నేర్పారు. అందులో కలిసి కేవలం 4 మాత్రమే పంచాంగ రచన చేస్తూ ఉన్నారు. అందులో మా పితృదేవుడు గుడి రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు, మా తాతగారు గాడిచెర్ల నారాయణ సిద్ధాంతి గారు. చాలామంది పంచాంగ మధ్యలో ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ మా తాతగారు చతుష్షష్టి 60 కాల చక్రాన్ని పూర్తి చేసి 64 వారి జీవితకాలంలో పంచాంగ రచన నిర్విఘ్నంగా చేశారు. వారు పెట్టినటువంటి విద్యాభిక్షతో నేను దాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ ఇది 92వ నిర్విఘ్నంగా 92 అయింది. రాబోయే ఇంకో 8 కూడా దాదాపు 6 గణితం పూర్తి చేసి టీడీపీ కూడా చేసిన త్వరలో శతాబ్ది పూర్తి చేయాలి మీ అందరి అనుగ్రహంతోనే భావిస్తున్నాను. మేము పూర్వ సిద్ధాంతము గ్రహలాగమయంగా చేస్తున్నాం. గ్రహలాగ బ్రహ్మశ్రీ చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి గారు. చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతం. నేను పూర్వము మొదలు నేర్చుకున్నది వీరి తాతగారి దగ్గర, నారాయణ సిద్ధాంతి గారి దగ్గర గ్రహలాగమయం నేర్చుకున్నాను. ఆ తర్వాత 1998 శ్రీముఖం ఇస్తూ హంపి పీఠాధిపతుల నరసింహభారతీ స్వామి వారు నన్ను ఆ పీఠానికి ఆస్థాన సిద్ధాంతిగా చేశారు. తర్వాత వారి లెక్క ప్రకారంగా వారి గణకానందమే ఆ పీఠానికి నడుస్తోంది కనుక తిరిగి నేను శ్రీరామకృష్ణ సిద్ధాంతి గారి దగ్గర మరలా గణకానందాన్ని నేర్చుకుని ఈ గణకానందంతో పాటుగా అంటే 10 గ్రహలాగమయం, ఆ తర్వాత 22 వరకు గణకానందంతో పంచాంగాన్ని వేస్తున్నాను. బ్రహ్మశ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. నా పేరు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, శ్రీవత్సవ. నేను తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ జ్యోతిషం చేసి అక్కడ ఖగోళ శాస్త్రంలో సివిబి సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఈ ఖగోళ విద్య నేర్చుకోవటం, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో కేఎస్ శాస్త్రి గారు, కొలచిన శంకర శాస్త్రి గారి దగ్గర పూర్తిగా ఆస్ట్రానమీ నేర్చుకోవడం జరిగింది. అంటే రెండు విభాగాలు, ఇటు సూర్య సిద్ధాంతము అటు దృక్ సిద్ధాంతము చేస్తూ 1999 నుండి పంచాంగ రచన చేస్తున్నాను. యూనివర్సిటీలో 6,000 పైగా ఈ కోర్సు నేర్పాను. యూజీసీలో అక్కడ పాఠాలు రాశాను. తర్వాత ఈ 2015 నుండి ప్రత్యక్షంగా సూర్య సిద్ధాంత సంబంధమైనటువంటి దీని మీద 500 అధ్యయనం చేసి దాంట్లో ఉన్నటువంటి గణితానంతా కూడా చేసి జగద్గురుడికి సమర్పించాను. అంటే ఎక్సెల్లో మొత్తం 8 సంవత్సరాలకైనా సరే సృష్టి ఆదిగా గణితము,
మనకి యాప్లోనేమో లక్ష సంవత్సరాలు గణితం చేశాము. ఇప్పుడు ఆ గణితం అంతా కూడా ఈ సంవత్సరము అలాగే రాబోయే 10 సంవత్సరాల వరకు కూడా ప్రత్యక్షంగా గణితం అంతా కూడా స్వామివారికి సమర్పించడానికి తీసుకొచ్చారు. ప్రతి విద్యార్థికి కూడా సుస్పష్టంగా 1 వారం 10 రోజుల్లో ఏ ఇది లేకుండా ఇబ్బంది లేకుండా సరళంగా నేర్పే విధానం అంతా తీసుకొని రావడం జరిగింది. బ్రహ్మశ్రీ శాస్త్రుల కృష్ణమూర్తి చెప్పగలరు. శాస్త్రుల కృష్ణమూర్తి సిద్ధాంతి విదగ్గ మా తండ్రి శాస్త్రుల నరసింహశాస్త్రి గారు. అయితే నేను గత 30 సంవత్సరాల నుండి ఈ పంచాంగ గణకాలంలో ప్రకారంగా రాస్తున్నాను. కవులు కూడా మా గురువుగారు పన్నెండు ఆడేసాడు. బ్రహ్మశ్రీ ముద్దు రాజన్న సిద్ధాంతి గారు. నా పేరు ముద్దు రాజన్న. మా తండ్రి పేరు ముద్దు వెంకటయ్య. మాది మంత్రిగారు జిల్లా అచలాపురం. నేను నిర్మల ఉపాధ్యాయులుగా పనిచేశాను. ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పుడు నాగేశ్వరరావు సిద్ధాంత్ గారు యొక్క నాన్నగారు గడ్డ గుడి నాగేశ్వర సిద్ధాంత్ గారి వద్ద గ్రహాల అభిజ్ఞము సిద్ధాంతం నేర్చుకున్నాను. అక్కడ 1 రోజు గడ్డ గడ్డ చేశాను. ప్రస్తుతం కూడా మా ఊరు గడ్డ చేస్తూ నతలాపంలో ఉంటాడు. ప్రస్తుతం తర్వాత ప్రస్తుతం కూడా గడ్డ చేస్తున్నాను. క్యాలెండర్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాను కానీ పంచాంగం ప్రింట్ చేయకపోతే కావడం. మా తమ్ముడు నతలాపంలో 3వ శర్మ అని చెప్పి క్రమా పట్టాడు. అక్కడ పాఠంలో 4వ శర్మ గారు. బ్రహ్మశ్రీ ఊరుగంటి రామారావు. నా పేరు ఊరుగంటి రామారావు. మా తాతగారు అయినటువంటి చతుర్షష్ఠి పంచాంగ గాడిశ్రీ నారాయణ సిద్ధాంతి గారి దగ్గర, మా నాన్నగారు అయినటువంటి ఇది రాజేశ్వర సింహ సిద్ధాంతి గారి దగ్గర గ్రహలాగమ పద్ధతిలో పూర్వ పద్ధతిలో గణితం నేర్చుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మా ద్వారా సహాయ సహకారాలు కూడా గణిత భాగంలో అందిస్తూ వస్తున్నాము. తర్వాత 2009-10 ప్రాంతంలో ఉద్యోగరీత్యా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ జరిగింది నాకు. అప్పుడు ఎంఏ అస్ట్రాలజీలో ఉస్మానియా యూనివర్సిటీ అని చేయడం జరిగింది. మా రామకృష్ణ గారు కూడా మాకు గురువుగారు అనుకున్నారు. అప్పుడు కొంచెం దృక్సిద్ధాంతం మీద కొంచెం దృష్టి మరల్చి అది నేర్చుకోవడం జరిగింది. మా ఇంటి నుంచి ఆల్రెడీ 4 పంచాంగాలు వస్తున్నాయి. మా అన్న పెద్దన్నయ్య గారు కూడా గురు సోమనాశ్రమ సిద్ధాంతి వారు కూడా పంచాంగం చేసి వాళ్ళకి కూడా వస్తారు. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల రాలేదు. అయితే మా ఇంటి నుంచి ఆల్రెడీ 2-3 పంచాంగాలు వస్తున్నాయి పూర్వ పద్ధతిలో అని చెప్పి నేను దృక్సిద్ధాంతంలో ఈ పంచాంగం చేసి తీసుకున్నాను. శ్రీ బోర్పట్ బ్రహ్మశ్రీ బోర్పట్ల భాస్కరాచార్య బోర్పట్ల భాస్కరాచార్య. మా పెద్దతాత గారు కాశీలో వ్యాకరణాచార్య బిరుదాంకుడు. వీధుల్లో రమకాంత్ దీక్షిత వద్ద మా పెద్దతాత గారు గ్రహలాగవ్యం నేర్చుకున్నారు. మా పెద్దతాత గారు సదరంతరం మా పెదనాన్న గారు చేశారు. మా పెదనాన్న గారి దగ్గర నేను అభ్యసించి 2006 నుండి పంచాంగం చేస్తున్నాను గ్రహలాగవ్యం. నా పేరు శంకర్ మంచి శివ. నేను మా నాన్నగారు నుంచి రామకృష్ణ శాస్త్రి గారు. నేను సిద్ధాంత భాగంలో 2 PhD చేశాను. ఒకటేమో గ్రహ గణితం ఏ విధంగా చేస్తాం, సూర్య సిద్ధాంత రీత్యా, అలాగే విగణితంలో అసలు ఎటువంటి పథకాలు ఉపయోగించకుండా పూర్తి క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అంతా ఒక ఈ PhD థీసిస్ సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రహణాల మీద కూడా PhD చేశాను. అలాగే నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాన్నగారు నాకు గ్రహలాగవ్యం అనే పుస్తకాన్ని ఇచ్చారు. ఫస్ట్ అది ట్రాన్స్లేట్ చేయండి. ఆ పుస్తకం ద్వారా నేను ఈ సిద్ధాంత భాగంలో బాగా ఇంట్రెస్ట్ కలిగి ఈ సిద్ధాంతంలో చాలా పరిశోధన చేశాను. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ భల్లం గారి దగ్గర ట్రాక్ ఏ విధంగా వేయాలి, అంటే ఛాయా మార్గం ఏ విధంగా వస్తుందంటే కంకణాకార గ్రహణాలప్పుడు అలాగే పూర్తి సూర్య గ్రహణాలప్పుడు మనకి ట్రాక్ అనేది వస్తుంది. ఆ ట్రాక్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని కూడా నేను నేర్చుకున్నాను. అది కూడా క్యాలిక్యులేట్ చేసి తీసుకొచ్చాను. నేను అది మీకు సంబంధిస్తాను. బ్రహ్మశ్రీ ఊరుగంటి నాగరాజ శర్మ. వారి నాన్నగారు ఊరుగంటి మనోహర్ శర్మ గారు. కృష్ణ అనే తీరులో అక్కడ బ్రాహ్మణ సంఘము అన్నదాన సత్రాన్ని నిర్వహిస్తారు. వారు 40 ఏళ్ళ సిద్ధాంతి. నా పేరు ఊరుగంటి నాగరాజ శర్మ సిద్ధాంతి. మా నాన్నగారి పేరు ఊరుగంటి మనోహర సింహ సిద్ధాంతి గారు. నేను సిద్ధిపేట
మా గురుగారు సిద్ధిపేట బ్రహ్మశ్రీ బ్రహ్మభట్ల శ్రీరామకృష్ణ సిద్ధాంత గారి దగ్గర పంచాంగ గ్రంథం చేశాను గత 11 సంవత్సరాల నుంచి. ఆ తర్వాత మా నాన్నగారు ఓరిగడ్డి వనవంశం సిద్ధాంత గారు పుష్పతి పీఠ మహాసంస్థాన జ్యోతిష విద్వాంసులుగా ఆస్థాన పండితులుగా పంచాంగ గ్రంథగా గత 4 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ వస్తున్నారు. నాకు కూడా ఈ సంవత్సరం శుభకృత్రాం సంవత్సర కార్తీక శుద్ధ చతుర్థి నాడు శ్రీ జగద్గురు విద్యాశంకర భారతి స్వామి గారు పట్ట ఇవ్వడం జరిగినది ఆస్థాన పండితుడిగా. బ్రహ్మశ్రీ జోషి ప్రశాంత్ శర్మ. నా పేరు ప్రశాంత్ జోషి సిద్ధాంతి నిజామాబాద్. నా గురువుగారు గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు. గత 12 సంవత్సరాలుగా గణకాల రీత్యా పంచాంగం చేస్తున్నాను. ఎంఏ జ్యోతిషంలో గోల్డ్ మెడలిస్ట్. గత 4 సంవత్సరాలుగా బాసర దేవస్థానానికి ఆలయ విశేషాలతో అమ్మవారి యొక్క సేవ చేస్తున్నాను. క్యాలెండర్ పంచాంగం బ్రహ్మశ్రీ కులకర్ణ నరేష్. శ్రీ నా పేరు కులకర్ణ నరేష్. నేను నేర్మిటి నుంచి వచ్చాను. నేను శంకరమంచి రామకృష్ణ దగ్గర సూర్య సిద్ధాంతాన్ని దివ్యజ్ఞాన సిద్ధాంతి గారి దగ్గర గణకానందాన్ని నేర్చుకొని 3 సంవత్సరాలు చేతితో లెక్క చేసి పోయిన సంవత్సరమే శుభమూర్తి నామస్మరణ పంచాంగం వేశాను. జగత్తు దేవత ఇంకా కొనసాగించిన ఆశ. మా విద్వత్ సభ అధ్యక్షులు వర్గల్ విద్యా సరస్వతి దేవాలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు కూడా తమని దివ్య చరణాలకు సాష్టాంగ ప్రణామాలు చేయమని అభ్యర్థించారు. వారు వచ్చే చివరి క్షణంలో వారికి గుండె సంబంధమైనటువంటి ఇబ్బంది రావడం వల్ల ఆసుపత్రిలో చేరారు. అదేవిధంగా ఐనవోలు అనంతమలయ సిద్ధాంతి గారు వర్గల్ కాజీపేట శ్వేతార్థ గణపతి దేవాలయ వ్యవస్థాపకులు వారు కూడా అనారోగ్యం వల్ల రాలేకపోయారు. వారి ఊరు వక్షాన తమకి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ తెలంగాణ ప్రాంతంలో ఇవాళ పూర్వపు ఆంధ్రప్రదేశ్ అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రంలోనైనా వేదం పరిణమిలుతుంది. శృంగేరి జగద్గురు అనుగ్రహం వల్ల ఒక ధార్మికమైనటువంటి ఒక సదాచార సంపన్నుల కుటుంబాలు కొత్త సంప్రదాయాలు విలసిల్లినాయంటే మాకందరికీ మూల కారణం మేమందరం చెప్పుకునేది శివంపేట విశ్వనాథ శాస్త్రి గారు, శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారు. వారి వల్లే వారు, అదేవిధంగా శ్రీ బ్రహ్మానంద తీర్థుల స్వామి వారు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సుమయాలు గారు వారు ఆచార్యత్వంలో వీరి నిర్వహణలో శివంపేటలో వేదశాస్త్ర పాఠశాల చేసి ఆనాటి నుంచి కూడా పౌరోహిత్యము, అదేవిధంగా వేదము, స్మార్తము, ఇతర ధర్మశాస్త్రాలకు సంబంధించి వారు వేసిన బీజం వల్ల అక్కడ మొదలు వేదం అభ్యసించిన అనేక మంది శిష్యులు తర్వాత జగద్గురు సంస్థానాన్ని జగద్గురును ఆశ్రయించి బెంగళూరులో ఇంకా ఇక్కడ తదుపరి శాస్త్రాధ్యయనం కూడా చేసి ఇవాళ వాళ్ళందరి వల్ల కూడా కొంత ఈ పంచాంగ గణంలో వాటిల్లో మాకు ఒక మార్గం ఎరుగుతుంది. ఆనాడు మహాసన్నిధానం వారు ఎక్కడైతే మహాసన్నిధానం వారు శివంపేటలో పర్యటించి వారు ఒక శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ స్థలంలోనే ఇవాళ మా వారి కుమారుడు రాష్ట్ర విద్యాశాఖలో సంచాలకులుగా పదవి విరమణ చేసినటువంటి బ్రహ్మశ్రీ శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు, వారు కూడా శాస్త్ర పండితులు. వారు 35 ఏళ్ల క్రితమే ఇక్కడ వినాయక చవితి వ్యాఖ్యాత సదస్సుల్లో పాల్గొన్న అప్పటి పండితులు. వారు కూడా మా అందరికి మార్గదర్శకులు. ఆనాడు మహాసన్నిధానం వారు విజయయాత్రకు విచ్చేసి చేసిన దిశానిర్దేశం వారు కొనసాగించడానికి వారు కంకణం కట్టుకుని బగళాముఖి శక్తిపీఠమని అక్కడ ఒక బగళాముఖి ఆలయాన్ని తద్వారా అదే వారి నాన్నగారు నిర్వహించిన వేదశాస్త్ర పాఠశాలను నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. ఆనాడు తెలంగాణలో దోర్బర విశ్వనాథ శాస్త్రి గారు, అదేవిధంగా మా శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు మరుగు పాండురంగ ఆశ్రమంలో భావానంద స్వామి వారు, అదేవిధంగా అప్పాల విశ్వనాథ శర్మ గారు, శాస్త్రుల చంద్రమౌళి శాస్త్రి గారు, కుప్పునూరు రామశాస్త్రి గారు, ఇలా అనేక గౌరీభట్ల రఘురామ శాస్త్రి, ఇలాంటి పెద్దల వల్ల మా ముందు తరం అంతకుముందు తరంలో వేసిన బీజం వల్లనే ఇవాళ కొంత మా ప్రాంతంలో సంస్కారం. అంతేకాదు మహాసన్నిధానం వారు 3 సార్లు జరిపిన విజయయాత్ర, అభినవ విద్యాతీర్థ గురుదేవులు జరిపినటువంటి విజయయాత్రలు, తమరు ఇచ్చేసి మమ్మల్ని అంతా అనుగ్రహించి మమ్మల్ని అంతా పూర్తిగా ఒక ధార్మిక పథంలో సనాతన ధర్మ పరిరక్షణ మేమంతా ముందుకు వెళ్ళేలా తమరు అనుగ్రహించారు. ఆ విధంగా శృంగేరి జగద్గురువుల సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదంతో మేము ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క ధార్మిక ఈ వాతావరణానికి మూల బిందు అయినటువంటి మా విశ్వనాథ శాస్త్రి గారి కుమారుడు వెంకటేశ్వర శర్మ గారిని కూడా ఒక విషయం పరిచయం. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. యస్థానం పరమం మనోహరమతః
దేవైరపి ప్రార్థితం శ్రీమచ్చంకరపాదపద్మరజసా నిత్యం పవిత్రీకృతం బీజం ముక్తి తరోహ అనర్థపటలీ నిస్తారకం తారకం సోయం శృంగగిరి శృంగగిరి వరేణ్యమహిమ స్వర్గాయతే భూతలే. అహం ప్రథమతః శృంగేరి విద్యార్థి. అత్రైవ శ్రీచరణానాం అనుజ్ఞయ అస్మత్తాచరణాః తే శృంగేరి ఆస్థాన విద్వాంసః శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామినాం అనుజ్ఞయ అహం అత్ర బెంగళూరునగరే పాఠశాలాయాం విద్యార్థిత్వేన ప్రావిశం. తత్ర కృష్ణజ్యోతిర్మహోదయానాం సకాశి అద్వైతవేదాంతశాస్త్రం అధ్యయనం కృతం. తదనంతరం తత్రైవ రామభట్టమహోదయానాం సకాశి యథావసరం న్యాయశాస్త్రం మీమాంసాశాస్త్రం చ అధీతవాన్. తదనంతరం శాస్త్ర అస్మత్తాచరణానాం అనారోగ్యవశాత్ మధ్యే ఏవ ఇతః నివృత్తః ఆసం. తదనంతరం గురుణాం అనుజ్ఞయ హైదరాబాద్ నగరే శంకరమఠే రామచంద్ర కోటేశ్వరశాస్త్రినాం సకారే సకాశే అవశిష్టం సూత్రభాష్యమపి అధ్యయనం కృతం. తదైవ విశ్వసుబ్రహ్మణ్య శాస్త్రి అవధాని సహాధ్యాయి మమ. తదనంతరం తావత్ ఉద్యోగరీత్యా తత్ర అధికారిత్వేన కించిత్ శాస్త్రవిషయ ఏతద్విషయే కించిత్ దూరీకృత ఆసన్. తదనంతరం తావత్ గతవర్షే ఏవ పదవీ విరమణం ఆసీత్. తదనంతరం ఇదానీం అస్మత్ వెంకటరమణ మరుమామల వెంకటరమణ శర్మణ శర్మణా సాకం ధర్మ రక్షణార్థం ధర్మ ప్రచారార్థం చ అహం ఇదానీం తస్మిన్ కర్మణి నివృత్త ఆసం. తస్మిన్ కర్మణి ఏవ ఇదానీం ఆసం. తత్ర పంచాశీత్యుత్తర ఏకోనవింశతితమే గురవః శివంపేటనగరం ప్రతి ఆగత్య తత్ర వేదపాఠశాలా భవన నిర్మాణార్థం శిలాన్యాసః తైః కృతం శిలాన్యాసః తత్ర. తస్మిన్నేవ స్థలే ఇదానీం మగళాముఖీ శక్తిపీఠ స్థాపనార్థం సంకల్పః కృతః గురుణాం అనుగ్రహేణ ఆశీర్వాదేన చ తత్ ధర్మ సంస్థాపనార్థం భగవత్యాః సంకల్పః తదేవేతి మత్వా తత్ర మగళాముఖీ శిలా పీఠస్థాపనార్థం సంకల్పః కృతః శ్రీచరణానాం అనుజ్ఞయ ఆజ్ఞయా తదపి తత్ర ప్రార్థయామి. అత్ర తత్ర ఏతాదృశ పవిత్రస్థలే తెలంగాణ విద్వత్సభ భవత్ అనుగ్రహేణ ఆజ్ఞయ ఇదానీ అద్య భవతి ఇతి వయం సర్వేపి ధన్యజీవాః పరిషత్ ధన్యా ఇతి మన్యే. 60 ఏళ్ల క్రితమే శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు వేసిన ఆ బీజానికి వారు సాకారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న బగడాముఖి శక్తిపీఠం వేదశాస్త్ర పాఠశాల దానికి సంపూర్ణంగా తమరు అనుగ్రహించి మా మొత్తం అద్భుతమైనటువంటి నిర్మాణం ఒక 2 కోట్లతో నిర్మాణం అవుతోంది. అందరి సమాజం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను, భవిష్యత్తులో పీఠానికి ఆ పీఠం అక్కడ మొత్తాన్ని ధారాదత్తం చేసి శృంగేరి జగద్గురువుల కనుసన్నల్లో శృంగేరి జగద్గురుల ఆ అనుగ్రహంతో అది కొనసాగించాలన్నటువంటి సంకల్పం మాకుంది. మీరు కూడా తెలియజేస్తే అది ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే మాకు అభినవ విద్యాతీర్థ జగద్గురువులు భారతీతీర్థ స్వామి గురుదేవులు విజయయాత్ర రాగానే మొట్టమొదలు శాస్త్రి గారి ప్రాంతానికి వెళ్ళారని 3 రోజులు ఆ కుగ్రామంలో జైత్రయాత్రలాగా వెళ్ళి ఉన్న రోజులు నాకు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి. ఆ చిత్రాలను చూస్తున్నప్పుడు ఆనంద పారవర్షణం అయిపోతాము. తమరు కూడా మా అందరి పక్షాన చేస్తున్నారు. వీలైనంత త్వరలో జగద్గురువులు మా తెలంగాణ ప్రాంతానికి విజయయాత్రగా విచ్చేసి మేమందరం ఒక్కొక్కరం ఒక సైనికుడిగా చేసి అత్యద్భుతమైనటువంటి సేవలు అందించి మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా శృంగేరి జగద్గురువు యొక్క వైభవం ఈ తరానికి వచ్చే తరానికి వైభవాన్ని ప్రత్యేకం చేసేలా మేమందరము కృషి చేస్తాము. తెలంగాణ విద్వత్సవ పక్షాన తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ పక్షాన మా మిత్రుడు రాధాకృష్ణ అధ్యక్షులు,
తెలంగాణ శ్రౌత సంవర్ధిని సమితి, తెలంగాణలో శ్రౌత ధర్మాన్ని అనువర్తింపజేయడానికి ప్రముఖ నరేంద్ర కాపరే గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంస్థ. ఈ మూడు సంస్థల పక్షాన తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు జగన్మోహన్ సార్ పక్షాన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మేమంతా మొత్తం యాత్రలో ఉండి పునీతులమవుతాము. తెలంగాణ ప్రాంతంలో మా జగద్గురువులు, మన జగద్గురువులు, ధార్మిక దిగ్గజమైనటువంటి ధార్మిక దిక్సూచిగా తమను అనుగ్రహించాలని తెలంగాణను మరీ మరీ తమని ప్రార్థిస్తూ ఉన్నాము. బహళాపీఠం జగద్గురువుల అనుగ్రహంతో నడవాలి కాబట్టి అది శృంగేరి మఠ అనుబంధంగా ఉండాలని ప్రార్థిస్తూ, మాకున్న మాకు వేరే ఏం లేదు, మేము శివంపేట అంటేనే శృంగేరి శిష్య పరంపర అని. ఈ తెలంగాణ విద్వత్ సభలో సిద్ధాంతులందరినీ ఒక వేదిక మీదకి 45 మంది సిద్ధాంతులు ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి 6 ఏళ్ళుగా కృషి చేస్తున్నాము గురుగారు. ఈ దీనికి అన్ని విధాలా మాకు చేదోడు బాదుడుగా ఉంటున్నటువంటి ముఖ్యులు కార్యకర్తలు కూడా వచ్చారు. బ్రహ్మశ్రీ బోర్పట్ల హనుమంతాచార్యుల వారు వారు సమన్వయకర్తగా ఉన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలో నాతో పాటు వారు సహసభ్యులు. అంతేకాకుండా బ్రహ్మశ్రీ తిగుళ్ళ శ్రీనివాస శర్మ గారు వారు సేవా విభాగంలో ఉంటారు. మొత్తం పూర్తి ఈ సిద్ధాంతుల సమన్వయము, సభల ఏర్పాట్లు ఇవన్నింటిలో వెన్నుముకగా ఉండి ప్రధానంగా సమన్వయం బాధ్యతలు చేస్తున్న ప్రధాన సమన్వయకర్త భీమసేన్ మూర్తి గారు వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నటరాజ శర్మ గారు, శ్రీనివాస శర్మ గారు ఇవన్నీ విధాలా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని సంస్థలు ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ విద్వత్ సభ, తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ, తెలంగాణ శ్రౌత సమర్థిని సమితి, ఈ మూడు కలిపి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా ఒక సనాతన ధర్మ పరిరక్షణ కోసం శక్తి మేర మా ద్వారా ఏదైనా సేవలు అందించాలని సవినయంగా ప్రార్థిస్తూ, తమరు మేము పండుగల నిర్ణయంలో కానీ, ముహూర్తాల నిర్ణయంలో కానీ, అదేవిధంగా గ్రహణాల నిర్ణయంలో కానీ, మౌఢ్య నిర్ణయంలో కానీ ఇప్పటిదాకా 89% సిద్ధాంతులందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఒకరిద్దరి వల్ల కొంత గణనలో కొంత ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా అదేవిధంగా ఏదైనా మాకు ప్రాణ పండుగ సందేహం వచ్చింది, ఏకాభిప్రాయం లేదన్నప్పుడు మేము తెలంగాణ విద్వత్సవ పక్షాన తమరిని ఒక లేఖ ద్వారా అభ్యర్థిస్తాము. తమరు మాకు శ్రీముఖం ద్వారా మమ్మల్ని మార్గదర్శనం చేసి మేమంతా ఒకే పాటగా ఒకే మాటగా నడిచేలా అనుగ్రహించాలని కోరుతున్నాం. నమ్మితి శారదాంబ నిజ నమ్మితి శృంగపురాధివాసిని నమ్మితి నమ్మువారికిల నమ్మిక గూర్చు నటంచునే సదా నమ్మితి నమ్మ పాదములన అద్భుత భంగిని నమ్మువారినే నిమ్మహి వెల్గజేయు మదినెప్పుడు మృక్కెడ దేవి భారతి శ్రీ గురు పాద పద్మములు శ్రేయము సంగును శిష్య కోటికి యోగ మహాప్రభావయుత యుక్తి విరాజిత దీప్తి వంచగాన్ ఆ గురు పాద యుగ్మమును నమ్మి సదా భజయింతు నెప్పుడు ఆగమ శాస్త్ర కోవిద పదార్చన చేసెద జ్ఞాన భారతి ఎవ్వరు ఎవ్వరు ధర్మ కార్య నిధులెవ్వరు సంస్కృతిని రక్షసేయగానెవ్వరు దీక్ష భూనిరిల ఎవ్వరు భక్తుల పాలి దైవమౌనెవ్వరు శారదాంబ సుతులెవ్వరు హైందవ సంప్రదాయమై ఇవ్వసుధాస్థలిన్ ఘనతకెక్కిరి మీరలు ధర్మ భారతి. చాలా సంతోషం అష్టాధాని గారు. మా తెలంగాణ ప్రాంతంలోనే స్మార్త సరస్వతిగా పేరుగాంచిన యజ్ఞేశానంద నామధేయంగా ఉన్నటువంటి బ్రహ్మశ్రీ కొడకండ్ల నృసింహరామ సిద్ధాంతి గారు, వారు కూడా అన్ని విధాలా మాకు మార్గదర్శులు. ఎంతోమంది వారు స్మార్త పండితులకు వారు ఒక భీష్మాచార్యులాగా విలసిల్లేవారు. వారి కుమారులైన గౌతమ శర్మ గారు కూడా వారు కూడా అనారోగ్యంలో రాలేకపోయారు. వారు వారి గురువుగారి పరంపరగా చేస్తున్నాము. మాకు దర్శనం పత్రిక తరఫున వారికి ధార్మిక వరణ్యతో గురు సత్కారం చేసుకునే భాగ్యం ఆ రోజు కలిగింది. పల్లకీలో ముఖ్యమంత్రి గారు పల్లకీలో వారిని ఊరేగించి స్వరకంగంతో చేశాం. అదేవిధంగా తర్వాత మాడుగుల మాణిక్య సుమయ్య గారికి ఇలా ఎంతో పెద్దలకు సత్కరించుకుంటున్నాం. వారి మార్గదర్శనంలో కూడా మా మా పై అందరికీ వారి ప్రభావం ఉంది. ఇప్పుడు జగద్గురువుల అనుగ్రహంతో దుఃఖ సాంప్రదాయంగా ఉన్నవాడు తర్వాత పూర్వ సిద్ధాంతంలో వచ్చారు. అందరము తమని ఏకాభిప్రాయంతో
దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక డిసెంబర్ సంచికను తమరి పాదం. మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, ఉత్తరాంనాయ బదరీపీఠం, పశ్చిమాంనాయ ద్వారకా పీఠాధీశ్వరుల శంకరాచార్యుల యొక్క పట్టాభిషేక మహోత్సవం మన గురుదేవులు జగద్గురువుల యొక్క కరకమలములచే వారు అభిషేకించి ఇక్కడ నిర్వహించినటువంటి ఘట్టం నా కళ్ళకు ఇప్పటికీ కూడా నడయాడుతూ ఉంది. వారు శృంగేరికి అడుగిడిన మరుక్షణమే మేము అప్పుడు వచ్చేసి వారి అనుగ్రహాన్ని పొందాము. అక్కడ జరిగిన విశేషాలతో గత సంచిక వేసే భాగ్యం నాకు కలిగింది. నేను పునీతుడయ్యాను, దర్శనం పరివారం కూడా పునీతులైంది. అది కూడా తప్పు సంతోషిస్తుంది. ఈ ప్రతి సంవత్సరము దర్శనం ఇప్పటికే చిత్రామ్మాయ పీఠాల జగద్గురువులకు మొట్టమొదట దక్షిణామ్మాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుడు జగద్గురువు శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారు విజయయాత్రకు వచ్చే కన్నా 3 నెలల ముందే చెన్నైలో ప్రార్థించగా, నాయన నువ్వు నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను తప్పకుండా వస్తానని లలిత కళాతోడంలో 20,000 మంది సమక్షంలో కన్నుల పండుగగా ఎందరో వేద విద్వాంసులు శాస్త్ర పండితుల సమక్షంలో గురువందనం సమర్పించుకునే భాగ్యం కలిగింది. ఆ పరంపరలోనే ఇంకా చిత్రామ్మాయ పీఠాలు, ఆ తర్వాత ఇంకా అనేక మంది ధర్మాచార్యులకు గురువందనం సమర్పించుకునే భాగ్యం కలిగింది. భవిష్యత్తులో కూడా మా గురుదేవుడు జగద్గురు శ్రీ 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 విశ్వేశ్వర భారతీస్వామి వారు తెలుగునాట విజయయాత్రకు విచ్చేసినప్పుడు మేమంతా అద్వితీయంగా తమకి అందరూ పండితులు అందరి సమక్షంలో గురువందనం సార్వజనిక సభలో గురువందనం సమర్పించుకునే భాగ్యాన్ని కలిగించాలని కోరుతూ ఈ సంవత్సరం 18వ వార్షికోత్సవము ఈ నెల డిసెంబర్ 3వ తారీఖు రవీంద్రభారతి ప్రాంగణంలో ఇవాళ తెలుగునాట లక్షలాది మందికి సంస్కారం ధర్మాన్ని ప్రబోధించడానికి వారు ప్రభావం చేస్తున్నటువంటి వ్యక్తి గరికపాటి నరసింహారావు గారు. గత సంవత్సరం కన్నా ముందు 2019లో చాగంటి కోటేశ్వరరావు గారికి, గత సంవత్సరం స్వామివేద షణ్ముఖ శర్మ గారులకు గురుసత్కారం సమర్పించి ఈ సంవత్సరం ఈ ముగ్గురు మూర్తులు లక్షలాది మందిని వివిధ మాధ్యమాల ద్వారా జగద్గురువుల అనుగ్రహంతో వారు ధర్మ ప్రబోధం చేస్తూ ఉన్నారు. ఈ నెల 30వ తారీఖున బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి ఈ గురుసత్కారం చేసుకునే భాగ్యం కలిగింది. ఈ గోడపత్రికను తమకు సమర్పించి మీ చర్చించాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. మన యొక్క సనాతన ధర్మం అత్యంత శ్రేష్టమైనటువంటి ధర్మం. ఈ ధర్మంలో ప్రాధాన్యంగా చెప్పినటువంటి విషయాలు 2. ఇక్కడ వేదముల్లో, శాస్త్రములలో, పురాణాలలో, ఇతిహాసాలలో ఎన్ని విషయాలు చెప్పినా కూడా అవన్నీ ఈ 2 విషయాల్లో ఏదో ఒక విషయానికి సంబంధించినవే అయి ఉంటాయి. ఈ రెండు ప్రధానంగా ఏ 2 విషయాలని చెప్పారో ఆ 2 విషయాలకి సంబంధించిన విషయాలనే ఇంకా బాగా జనాలకు తెలియజేయడానికి అనేక విధమైనటువంటి గ్రంథాలని మన పూర్వీకులు రచించారు. ఏమిటా 2 విషయాలు అనంటే, మొదటిది మనిషి అయినటువంటి వాడు తన జీవితంలో విశేషంగా భగవద్ ఆరాధన చేసి భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపను పొంది తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనేది మొదటి విషయం. 2వది, ప్రతి మనిషి తన జీవితాన్ని సత్పురుషుడిగా తన జీవితాన్ని నడపాలి అనేటటువంటిది 2వ విషయం. సత్పురుషుడిగా జీవించాలి, దానికి కావలసినటువంటి అనేక విషయాలని చెప్పారు. అదే రకంగా భగవద్ అనుగ్రహానికి పాత్రుడం కావాలి. ఎన్ని శాస్త్రాలు, ఎన్ని ఆగమాలు, ఎన్ని చర్చలు ఏం చేసినా కూడా అన్నీ మనల్ని క్రమేణ ఆ భగవంతుడి యొక్క సన్నిధికి చేర్చేటటువంటి విషయాలే అయ్యుంటాయి. అందులోనూ ఒక సామాన్యమైనటువంటి విషయం నుంచి తీసుకొని సర్వోచ్చమైనటువంటి అద్వైత సిద్ధాంతం వరకు అన్ని విషయాల్ని, అద్వైత సిద్ధాంతాన్ని సాక్షాత్కారం చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఏమీ మిగలదు. ఇంకా అప్పుడు ఇంకా ఉండేది ఒకే ఒక వస్తువు. దాని తర్వాత ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఇంకేమీ మిగలదు. కాబట్టి అన్ని విషయాలు, ఇక్కడ ఒక సామాన్యమైనటువంటి విషయం, ఒక మనిషి తన జీవితంలో
సమాజంలో ఇంకొక వ్యక్తితో ఎలా మెలగాలి అనేటటువంటి విషయం నుంచి మొదలుపెట్టి ఇది అత్యంత ప్రాథమికమైనటువంటి విషయం. ఇలా ప్రాథమికమైనటువంటి విషయం నుంచి ప్రారంభించి సర్వోచ్చమైనటువంటి అద్వైత సిద్ధాంతం వరకు ఇక దాన్ని తెలుసుకున్నాక ఇంకేమీ తెలుసుకోవాల్సింది మిగలదు. ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అని అన్నారు ఉపనిషత్తులో. కాబట్టి అటువంటి అద్వైత సిద్ధాంతం వరకు అన్ని విషయాల్ని మన గ్రంథముల్లో ఉపదేశం చేసి ఉన్నారు. అందులోనూ మన శాస్త్రముల యొక్క వైశిష్ట్యం ఏమిటంటే ఏ ఒక విషయాన్ని చెప్పినా కూడా ఏదో నేను చెప్తున్నాను నువ్వు దాన్ని ఒప్పుకోవాల్సిందే అని ఒప్పించకుండా దానికి కావలసినటువంటి ఉపపత్తుల్ని ఎంతో నైపుణ్యంతో ప్రతిపాదన చేసి ఎంతో విస్తృతమైనటువంటి చర్చలను చేసి తీర్మానం చేస్తారు. ఇటువంటి ఒక అందులోనూ అనేక న్యాయములు అని అంటారు. న్యాయం న్యాయం అని అంటే మనం న్యాయం అనే శబ్దం అనేక అర్థాల్లో ప్రసిద్ధంగా ఉంది. కానీ శాస్త్రంలో మీమాంసలో అలాగే వేదాంత శాస్త్రంలో న్యాయం అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటనంటే కొన్ని చోట్ల ఒక నియమం అని అర్థం. కొన్ని అధికరణాల్లో ఇక్కడ అధికరణాలు అని అంటారు. ఒక్కొక్క విచారానికి ఒక్కొక్క అధికరణం అని పెట్టారు. ఆ అధికరణంలో ఒక విషయాన్ని తీర్మానం చేస్తారు. అలాగే ఇంకో విషయాన్ని తీర్మానం చేయాలంటే ఇంకొక అధికరణం. అంటే ఒక అధికరణంలో ఒక విషయాన్ని నిర్ణయం చేసేసి ఈ అధికరణం ద్వారా నిర్ణయం కానటువంటి విషయం ఏదైతే ఉందో దానికోసం మళ్ళీ ఇంకో అధికరణాన్ని రచించి ఆ అధికరణంలో ముందు అసలు ఇక్కడ విషయం ఏమిటి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ విచారణ చేసేటటువంటి క్రమం ఇది, ఒక పద్ధతి ఇది. మొట్టమొదట అసలు విషయం ఏమిటి, ఈ విషయం మీద ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏమిటి, ఆ అభిప్రాయ భేదాల్లో పూర్వపక్షం ఏమిటి, ఆ పూర్వపక్షం యొక్క యుక్తులేమిటి, వాడు చూపించే పూర్వపక్షి చూపించేటటువంటి యుక్తులు ఏమేమి ఉన్నాయి, ఇక సిద్ధాంతం ఏమిటి, ఆ సిద్ధాంతానికి సంబంధించినటువంటి యుక్తులు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూపించడం, చివరికి విషయ నిర్ణయం చేయడం. ఇలా పూర్వపక్షి చూపించినటువంటి విషయాల మీద సిద్ధాంతి చూపించేటటువంటి ఆక్షేపణలు అలాగే సిద్ధాంత పక్షాన్ని ప్రబలంగా ఉపపాదన చేయడం కోసం బలపరచడం కోసం సిద్ధాంతి చూపించేటటువంటి యుక్తులు అవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ చూపిస్తూ ఒక విషయాన్ని నిర్ణయం చేయడానికి అధికరణాన్ని రచన చేస్తూ ఉంటారు. ఇలా ఈ నియమాలన్నింటినీ చూపించి ప్రతి ఒక్క అధికరణంలోనూ ఒక న్యాయాన్ని న్యాయ వ్యుత్పాదన అనే ఒక పదాన్ని శాస్త్రంలో వాడతారు. అంటే ఒక న్యాయాన్ని ఆ అధికరణంలో తీర్మానం చేయడం. అందుకే ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే శాస్త్రాల్లో ఉండేటటువంటి అన్ని వాక్యాలని తీసుకొని ఎవరూ విచారం చేయరు. ఒకే రకంగా ఉన్నటువంటి అనేక వాక్యాల్లో ఒక వాక్యం తీసుకొని ఒక అధికరణ రచన చేసి దాంట్లో ఒక విషయాన్ని నిర్ణయం చేస్తారు. అప్పుడు మిగతా వాక్యాల్లో ఎక్కడైతే ఇదే రకంగా సంశయాలు అభిప్రాయ భేదాలు ఏర్పడతాయో ఆ మిగతా అన్ని వాక్యాల్లోనూ ఇక్కడ చెప్పినటువంటి న్యాయం ఏదైతే ఉందో నియమం సిద్ధాంతి ఏ నియమాలను అయితే చూపించి ఆ నియమాన్ని అధికరణార్థాన్ని తీర్మానం చేశాడో దీనికి చూపించినటువంటి యుక్తులన్నీ పెట్టుకొని దీంతోనే వేరే అధికరణాలన్నింటిలోనూ ఇంకా మిగతా వాక్యాలన్నింటిలోనూ అర్థ నిర్ణయం చెయ్యాలి అని చెప్పడం, దాన్నే న్యాయం అని అంటారు. కాబట్టి కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తుంటారంటే ప్రత్యేకంగా చర్చ చేసి ఒక విషయాన్ని తీర్మానం చేస్తారు. కొన్ని చోట్ల కూడా ఇలాగే చర్చ వచ్చినప్పుడు ఏమంటారంటే ఇప్పుడు ఆ అధికరణంలో చేసినట్టుగా ఇక్కడ తీర్మానం చేయాలి, ఆ అధికరణంలో చూపించినటువంటి న్యాయానుసారంగా ఇక్కడ కూడా విషయ నిర్ణయం చెయ్యాలి అని చెప్తారు. ఈ రకంగా శాస్త్రముల్లో ఒక విశేషమైనటువంటి చర్చని ఎలా చెయ్యాలి, నిర్ణయం ఎలా చెయ్యాలి అనేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని మన శాస్త్రముల్లో చూపించారు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక విషయం చెప్పేసేసి నేను ఈ విషయం చెప్తున్నాను కాబట్టి నువ్వు ఒప్పుకోవాల్సిందే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకోవాల్సిందే అని అలా చెప్పలేదు. వాస్తవంగా మహర్షులు వాళ్ళందరూ ఒక మాట చెప్పారంటే మళ్ళీ దానికి తిరుగు ఉండదు. కానీ ఎవరికైతే బాగా తర్కాల మీద తర్కాలు చేయడంలో యుక్తులే చూపించి మాకు యుక్తులు ఉంటే కానీ మేము విషయాన్ని ఒప్పుకోము అని ఆ యుక్తి మీద ఎవరికి యుక్తుల మీద ఎవరికైతే అభిరుచి ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఈ చర్చా మార్గాన్ని అనుసరించారు. వాస్తవంగా మనం మూలభూతమైనటువంటి వచనం ఏదైతే మహర్షి ఏం వచనం అయితే చెప్పారో దాన్ని మనం అలాగే ఒప్పుకోవాలి. ఇంకా అక్కడ మహర్షులు చెప్పిన తర్వాత మహర్షులు వాళ్ళ యొక్క జ్ఞానం ఎటువంటిది, వాళ్ళు ఎన్నో అలౌకికమైనటువంటి విషయాలను తెలుసుకొని ఎంతో కఠోరమైనటువంటి తపస్సుల్ని చేసి ఈ వ్యావహారికమైనటువంటి ఈ భోగాలన్నింటినీ వాళ్ళు వదిలిపెట్టి ఇవన్నీ తుచ్చములు అని వాళ్ళు నిర్ణయం చేసి ఎంతో కఠోరమైనటువంటి తపస్సుల్ని చేసి ఆ ఈశ్వరానుగ్రహ పాత్రుడై దివ్య దృష్టిని పొంది
ఎన్నో తత్వాన్ని వాడు సాక్షాత్కారం చేసుకొని వాళ్ళు సాక్షాత్కారం చేసుకున్నటువంటి విషయాల్ని వాళ్ళలాగా మిగతా వాళ్ళు అంత కఠోరమైనటువంటి తపస్సును చేసి సాక్షాత్కారం చేసుకోలేరు కాబట్టి సామాన్య జనుల్ని అనుగ్రహించడం కోసం వాళ్ళు అనేక గ్రంథాలని శాస్త్ర గ్రంథాలని రచించారు. ఆ గ్రంథముల్లో మనకి అనేక విషయాల్ని ఉపదేశం చేసి ఉన్నారు. కాబట్టి అటువంటి మహాజ్ఞానులు అయినటువంటి మహర్షులు చెప్పిన విషయాల మీద మళ్ళీ మనం సంశయపడడానికి అసలు అవకాశమే లేదు. అయినప్పటికీ ఇప్పుడు చెప్పినట్టుగా ఎవరికైతే ఈ బాగా యుక్తుల మీదే అభిరుచి ఉంటుందో, మాకు ప్రధానిగా ఒక యుక్తి చూపిస్తే కానీ మేము ఒప్పుకోము అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి వాళ్ళ కోసం అనేక విధమైనటువంటి శాస్త్రకారులు అనంతరకాలంలో వచ్చిన ఈ ప్రతి శాస్త్రంలోనూ ఉంది ఇలాంటి ఒక సంప్రదాయం. వ్యాకరణంలో, తర్కంలో, వేదాంతంలో, మీమాంసలో, జ్యోతిష్యంలో, అన్ని శాస్త్రాల్లోనూ ఇటువంటి క్రమం ఉంది. అంటే ఒక క్రమం పెట్టుకొని దాని ప్రకారం ధర్మశాస్త్రాల్లో ఒక న్యాయం పెట్టుకొని ఆ న్యాయం ప్రకారం విషయాన్ని నిర్ణయం చేయడం అనేటటువంటి ఒక పద్ధతి అది వెనకటి కాలం నుంచి ఉంది. అయితే ఇక్కడ కొంతమందికి ఒక ప్రశ్న ఏమొస్తుంది అనంటే, అది ఇప్పుడు వేరే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవన్నీ ఏమిటి అనంటే, ఇప్పుడు మన ధర్మంలో అనేక దర్శనాలు ఉన్నాయి, అనేక శాస్త్రాలు ఉన్నాయి, న్యాయం ఉంది, వేదాంతం ఉంది, వ్యాకరణం ఉంది, ఇలా ఒక్కొక్క దర్శనంలోనూ ఒక్కొక్క సిద్ధాంతం ఉంది. వీళ్ళు ఈ మహర్షి ఒకలాగా చెప్తున్నారు, ఆ మహర్షి ఒకలాగా చెప్తున్నారు, ఆయన మహర్షుల్లోనే ఇప్పుడు తేడాలు వస్తున్నాయి. ఇప్పుడు మహర్షులు ఏం చెప్పారో దాన్ని మనం ఒప్పుకోవాలి అని అంటున్నారు సరే, కానీ ఇప్పుడు ఒక మహర్షి చెప్పిన దానికి విరుద్ధంగా ఇంకో మహర్షి చెప్పినట్టుగా మనకు కనబడుతోంది, చెప్పినట్టుగా కనబడుతోంది, చెప్పారని మనకు అనిపిస్తోంది కదా. ఇప్పుడు మనం ఏ మహర్షి చెప్పింది తీసుకోవాలి అని మళ్ళీ మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటాయి. అయితే దీని యొక్క సమన్వయాన్ని చూపించినటువంటి మహానుభావులే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు. ఇలా ఒక్కొక్క మహర్షి చెప్పినటువంటి పక్షాలు అత్యంత విరుద్ధంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు వాస్తవంగా ఇక్కడ విరోధం లేదు అనేటటువంటి విషయాన్ని సమన్వయం చేసి చూపించినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు. వారు ఏం చేశారు అనంటే, ఒక్కొక్క మహర్షి చెప్పినటువంటి విషయాలు వేరువేరు విభిన్నంగా ఉండొచ్చు, కానీ ఈ విభేదాలన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అనంటే అధికారి భేదాన్ని పెట్టుకొని ఈ విభేదాలుగా భిన్న భిన్నంగా విషయ ప్రతిపాదన మహర్షులు చేశారు. అంటే లోకంలో జిజ్ఞాసులైనటువంటి వాళ్ళ యొక్క బుద్ధి సామర్థ్యం ఒకే రకంగా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కళ్ళకి వాళ్ళ బుద్ధికి తగినటువంటి ఉపదేశం చేసి ఒకే రకంగా ఒకేసారి సిద్ధాంతం ఉపదేశం చేస్తే దాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ సాక్షి సామర్థ్యాలను అనుసరించి దానికి తగినటువంటి మార్గదర్శనం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క రకంగా సిద్ధాంతాన్ని చూపించారు. కానీ ఆ ఒక్కొక్క సిద్ధాంతం ద్వారా మనం కొన్ని కొన్ని విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. పరమార్థం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాల్సినటువంటిది మన కర్తవ్యం. కానీ ఒకేసారి ఆ పరమార్థికమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఆ పారమార్థికమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే ఒక సోపాన క్రమంలో మనం వెళ్ళాలి. కింద నుంచి ఒకేసారి మనం కింద నుంచి పైకి ఎక్కడం కుదరదు, ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దాన్నే సోపానక్రమం అని అంటారు శాస్త్రంలో. ఆ సోపానక్రమంగా మనం విషయాల్ని తెలుసుకొని ఆ పారమార్థికమైనటువంటి వస్తువుని తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ సోపానక్రమంగా ఉపదేశం చేయడం కోసం ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క దాన్ని ఉపదేశం చేశారు. కాబట్టి ఇక్కడ విరోధాన్ని కాదు మనం చూడాల్సింది, ఆ మహర్షులు మన మీద అనుగ్రహ దృష్టితో మనకి కావలసినటువంటి అంటే మనకు అర్థమయ్యేట్టుగా ఎలా ఉపదేశం చేశారు, దాని వెనక ఆ మహర్షుల యొక్క కారుణ్యం ఎంత ఉంది మన మీద అనేదాన్ని మనం చూడాలి. చూసి మన పూర్వీకులు చూపించినటువంటి ఆ సమన్వయ మార్గాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి అన్నిటికీ ఒక సమన్వయం ఉంది మన ధర్మంలో, మన గ్రంథాల్లో అన్ని విషయాలకి ఒక విశేషమైనటువంటి సమన్వయం ఉంది. ఆ సమన్వయాన్ని చూసుకొని మనం ముందుకు వెళుతూ ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఎక్కడైనా కాస్త విభిన్నంగా ఉన్నట్టుగా కనిపించిన వెంటనే ఇందాక ఆయన చెప్పినట్టుగా మిగతా వాళ్ళందరికీ అదో పెద్ద పండగ, వాళ్ళు పెద్ద పండగ చేసుకుంటారు, దాన్ని చేసుకొని దీని మీద ఆక్షేపణ చేస్తూ ఉంటారు, మీలో ఐకమత్యం లేదు, మీలో విభేదాలు ఉన్నాయి, అది ఇది అని ఆక్షేపణ చేస్తూ ఉంటారు, ఐకమత్యం అనేది లేదు అని అంటూ ఉంటారు. కానీ ఒక్క విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అసలు ఈ ప్రపంచానికే ఐకమత్యం అనేటటువంటి పదార్థాన్ని పరిచయం చేసిందే మన ధర్మం, మన గ్రంథాలు. సమస్త ప్రపంచానికి ఐకమత్యం అంటే ఏమిటి, అది ఎలా ఉండాలి అనేదాన్ని పరిచయం చేసిందే మన గ్రంథాలు, మన ఆచార్యులు, శంకర భగవత్పాదాచార్యులు మొదలైనటువంటి వారందరూ కూడా. ఆ ఐకమత్యాన్ని ఎలా మనం సమన్వయం ఎలా చేసుకోవాలి, ఐకమత్యంతో ఎలా మెలగాలి అనేటటువంటి దాన్ని చూపించారు. కాబట్టి ఇక్కడ అన్నిటికీ ఐకమత్యం అనేది ఉంది, ఆ సమన్వయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి,
వాళ్ళు చూపించినటువంటి సమన్వయాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళాలి. అది మన కర్తవ్యం. కాబట్టి అదే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అపయ దీక్షితుల వారు తమ గ్రంథంలో, సిద్ధాంతరేష్ సంగ్రహం అనే గ్రంథంలో ఆరంభంలోనే ఈ మాట చెప్తారు. అసలు వారు అపయ దీక్షితుల వారు ఈ గ్రంథాన్ని, సిద్ధాంతరేష్ సంగ్రహం అనేటటువంటి గ్రంథాన్ని రచించిందే ఆ వేదాంతంలో, ఇది వేదాంత శాస్త్ర గ్రంథం, వేదాంతంలో విషయ ప్రతిపాదన చేసేటటువంటి పక్షాలు ఎన్నున్నాయి అనేదాన్ని చూపించడం కోసమే వారు ఈ గ్రంథాన్ని రాశారు. ఎందుకంటే చాలా పక్షాలు ఉన్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క పక్షం పెట్టుకుని విషయ ప్రతిపాదన చేస్తూ ఉంటారు. ఈ చదువుకునే వాళ్ళకి ఏమవుతుందంటే ఆయన ఏమో ఒక చోట అట్లా చెప్పారు, ఇక్కడేమో ఈయన ఇట్లా చెప్పారు, ఇంకొక ఆయన ఏమో అట్లా చెప్పారు, మనం ఏం తెలుసుకోవాలి, ఏమనుకోవాలి దీన్ని అని చదువుకునే వాళ్ళకి ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి వాళ్ళకు ఉండేటటువంటి ఆ భ్రమని పోగొట్టడం కోసం ఆయన సిద్ధాంత లేష, అందుకే ఆ పేరు అట్లా పెట్టారు, సిద్ధాంత లేష సంగ్రహం అని అన్నారు ఆచార్యులు. ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం, ఆయన చెప్పినటువంటి విషయం, ఆయన చెప్పినటువంటి విషయం, ఆ విషయాలన్నిటి యొక్క సారాంశాన్ని ఆయన ప్రత్యేకంగా చూపించారు అక్కడ. మరి ఇన్ని పక్షాలను కనుక మనం మీరు చూపిస్తే ఇప్పుడు చదువుకునే వాడికి ఇంకా గందరగోళం అవుతుంది కదా, ఇన్ని పక్షాలను ఎందుకు చూపిస్తున్నారు అని. అంటే దానికి సమాధానం చెప్తూ ఆరంభంలో ఈ మాట అన్నారు. ఏమిటి, ప్రాచీనై ఈ పూర్వాచార్యులందరూ వ్యవహార సిద్ధ విషయేషు, వ్యావహారికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల మీద వాళ్ళకి పరిపూర్ణ తాత్పర్యం లేదు. పరిపూర్ణమైన తాత్పర్యం పారమార్థికమైనటువంటి జీవబ్రహ్మైక్యంలోనే. ఈ వ్యావహారికమైనటువంటి విషయాల్లో ఉండేటటువంటి భేదాలని వాళ్ళు జనాలకు అర్థమవడం కోసం చూపించారు ఇలాంటి పక్షభేదాలు. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రాల్లోనూ ఇప్పుడు ఉదాహరణకి ఒక ఏకాదశి విషయం, ఏకాదశి ఆచరణ విషయం తీసుకుంటే దాంట్లోనే చాలా భేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆస్తికులందరిలోనూ అందరూ ప్రతి ఒక్క ఆస్తికుడు ఒకే రోజు ఏకాదశి ఆచరణ చేయట్లేదు, వాళ్ళ పద్ధతులు వేరే వేరే ఉన్నాయి. అక్కడ ఏమిటంటే ఆయా పూర్వాచార్యులు ఒక్కొక్క పద్ధతిని చెప్పారు కాబట్టి ఆ పద్ధతిని పెట్టుకొని వాళ్ళ ఆచరణలు చేస్తున్నారు. ఆ దాని యొక్క ఆచరణ యొక్క ఉద్దేశం భగవద్ అనుగ్రహ ప్రాప్తి అంతే. అయితే కొన్ని విషయాల్లో మాత్రం అంటే ఇప్పుడు ఏమైందంటే పూర్వాచార్యులు చెప్పినటువంటి ప్రమాణాలని పెట్టుకొని మనం ఉన్నటువంటి భేదాలకు అనుసారంగా ఆయా సంప్రదాయాల ఆచరణలు కొన్ని కొన్ని వచ్చినాయి. అవి అట్లాగే జరుగుతుంటాయి కొన్ని కొన్ని. అయితే అలాగని ఎక్కడైతే మనం నిర్ణయం చేయవచ్చు అనేటటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో అక్కడ తప్పకుండా మనం నిర్ణయం చేయాలి. అక్కడ ఊరికే అనవసరంగా ఈ గందరగోళానికి అవకాశం ఇవ్వకూడదు. కొన్ని చోట్ల ఇప్పుడు ఏకాదశి నిర్ణయం అందరికీ ఒకే రకంగా తీర్మానం చేయండి, అందరూ ఒకే రోజు చేయాలి అని అంటే అది కొంచెం కష్టమైనటువంటి విషయం. అంటే అదంత సులభంగా తీర్మానం అయ్యేటటువంటి విషయం కాదు. అంటే ఏమిటి, అందరూ ఒకే రోజు ఏకాదశి ఆచరణ చేసేట్టుగా నిర్ణయం చేయాలి అంటే చెయ్యొచ్చు, కానీ దాన్ని మరి అందరూ ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఆలోచించవలసినటువంటి విషయం. అయితే ఏమిటంటే కొన్నిసార్లు తీర్మానం చేయవచ్చు, చేయాల్సి ఉంటుంది, కానీ అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు తీర్మానం కాకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పడం, దాని ప్రకారంగా ఏదేదో చేయడం, ఒకళ్ళు ఒకరోజు ఇంకోళ్ళు ఇంకో రకంగా చేయడం, ఈ రకంగా అవుతుంది. అయితే దానికి అవకాశం ఇవ్వకుండా చక్కగా అన్ని ఒక సమన్వయం చేసుకొని దానికి ఒక ఉపపత్తిని చూపించి ఆ విషయాన్ని తీర్మానం చేయాలి. దాంట్లో ముఖ్యంగా అంటే ఇప్పుడు ఏముందనంటే శాస్త్రంలో ఈ రకమైనటువంటి ప్రభేదాలు ఉంటాయి, వాటన్నిటికీ ఒక సమన్వయ మార్గం ఉంటుంది అనేటటువంటి విషయాల్ని ఇప్పుడు మీ ఇక్కడ వచ్చినటువంటి పండితులకి మీ అందరికీ చెప్తుంటే మీ అందరికీ అర్థమవుతుంది ఆ విషయం. కానీ సామాన్య జనాలకి ఇవన్నీ అర్థమవు. వాళ్ళు ఏం చేస్తారంటే విభేదాలు ఉన్నాయనగానే అయితే వీళ్ళకి పడదు అనుకుంటూ తీర్మానం చేస్తారు. వాళ్ళ వచ్చినటువంటి ఆ భ్రమల్ని ఇంకా పెంచేటటువంటి వాళ్ళు ఈ నాస్తికులు. వాళ్ళు ఇంకా దాన్ని ఇంకా పెంచి ఇంకా పెద్దది చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి ఇలా అవుతుంటుంది. కాబట్టి ఏమిటంటే ఈ చర్చలు ఇవన్నీ ఏమున్నా కూడా అవన్నీ శాస్త్రంలో ప్రతి శాస్త్రంలోనూ ఉండనే ఉంటాయి. ఆ ప్రతి ఒక్క శాస్త్రంలోనూ ఇటువంటి పక్షభేదాలు ఉంటూ ఉంటాయి, చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కళ్ళు కొన్నిసార్లు చర్చ చేశాక కూడా కొన్నిసార్లు ఏమవుతుంటే చర్చ యొక్క పర్యవసానం ఏమవుతుంది అని అంటే ఇదే సిద్ధాంతం, దీన్ని అందరూ ఒప్పుకోవాలి అని కొన్నిసార్లు చర్చ యొక్క పర్యవసానం ఇలా అవుతుంది. కొన్నిసార్లు చర్చ యొక్క పర్యవసానం ఇంకో రకంగా కూడా అవుతుంటుంది. ఏమిటి అనంటే మొత్తం చర్చ అంతా చేసిన తర్వాత ఇది వీళ్ల పక్షం, ఇది వీళ్ల పక్షం, ఈ పక్షాన్ని అనుసరించే వాళ్ళు ఇలాగా, ఈ పక్షాన్ని అనుసరించే వాళ్ళు ఇలా చేయాలి అని కూడా అవుతుంటుంది కొన్నిసార్లు. ఏమంటే తర్వాత ఈ చర్చ యొక్క పర్యవసానం రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి అందరూ ఒకేదాన్ని ఒప్పుకుంటారు, అవును సంపూర్ణంగా చర్చ చేసి దీని తీర్మానం ఇంతే, ఎవడైనా సరే దీన్ని అనుసరించాలి అనేటటువంటి తీర్మానాలు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు ఏమో ఇలాగే అవుతుంటుంది పక్ష ఈ చర్చ యొక్క తీర్మానం, అది ఉంది ఇది ఉంది.
రెండిటికీ సమానంగా అంటే అలాంటి తీర్మానం ఎప్పుడవుతుందనంటే రెండు పక్షాలకి సమానమైనటువంటి ప్రాబల్యం వచ్చినప్పుడు సమానమైనటువంటి యుక్తుల యొక్క సహకారం ఉన్నప్పుడు రెండు పక్షాలకి సమానమైనటువంటి ప్రాబల్యం వస్తుంది అప్పుడు ఆయా దేశాలను అనుసరించి ప్రాచీన కాలంగా వచ్చినట్టు ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఇంకొక ముఖ్యమైన విషయం మన ధర్మశాస్త్రాలు స్మృతులు వీట్లల్లో అనేక విధమైనటువంటి ఆచరణల గురించి చెప్పారు లోకంలో ఇప్పుడు స్థితి ఎలా ఉందంటే ఇప్పుడు అని కాదు వెనకటి నుంచి కూడా అట్లాగే ఉంది శాస్త్రముల్లో చెప్పినటువంటి అన్ని విషయాలు ఆచరణలో లేవు అన్ని విషయాలు ఆచరణలో లేవు అలాగే ఆచరణలో ఉండేటటువంటి అన్ని విషయాలకి మీరు శాస్త్రవచనం ఒకటి చూపించండి అని అంటే అది చూపించడం కష్టం కొన్ని ఆచరణలో మాత్రం ఉన్నాయి వెనకటి నుంచి ఆచరణలో కొన్ని విషయాలు వచ్చినాయి ఇలా ఇది ఇలాగే చేయాలనే దానికి మీరు ప్రమాణ వచనం చూపించండి అని అంటే దానికి వచనం లేదు అలాగని వచనం లేదన్నంత మాత్రాన్ని దీన్ని మేము వదిలేస్తాము అనడానికి కుదరదు ఎందుకంటే మన ప్రాచీనమైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా శాస్త్రజ్ఞులు అందరూ కూడా దీన్ని ఇలాగే ఆచరణ చేసుకుంటూ వచ్చారు అంటే మరి అప్పుడు మనం ఏం చేయాలి దానికి శాస్త్రంలో ఏం చెప్పారు అని అంటే మన పూర్వీకులు ప్రామాణికులైనటువంటి వాళ్ళు కూడా ఒక వచనం లేకపోయినప్పటికీ మన పూర్వీకులు అందరూ కూడా ఈ ఒక ఆచరణని చేసుకుంటూ వచ్చారు కాబట్టి పూర్వకాలంలో దీనికి మూలభూతమైనటువంటి వచనం ఒకటి ఉంది అని అనుమానం చేయడం అని ఉంది శాస్త్రంలో అది ఉంది దాని మీమాంసా శాస్త్రంలోనూ చెప్పారు అన్నిటికీ మూలం శృతి వేదం అనేది అన్నిటికీ మూలం స్మృతి ఎక్కడైతే కొన్ని విషయాల్లో సాక్షాత్గా వేదవాక్యం మనకు దొరకలేదో కానీ మహర్షులు చెప్పినటువంటి వాక్యం దొరికిందో అలాంటి చోట్ల ఆ మహర్షి యొక్క వాక్యానికి మూలభూతమైనటువంటి శృతి వాక్యం ఒకటి ఉంది అది దాన్ని పెట్టుకునే మహర్షి చెప్పారు అని మూలాన్ని అనుమానం చేయడం అనేటటువంటి విషయం ఒకటి ఉంది అలాగే కొన్ని చోట్ల ఆచారాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఆచరణకి ఒక మహర్షి వాక్యాన్నో అథవా శృతి వాక్యాన్నో చూపించండి అని అంటే అట్లా లేదు పద్ధతి లేదు కానీ మన పూర్వీకులు అందరూ కూడా ఆచరణ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ప్రామాణికులైనటువంటి వాళ్ళు కూడా ఆచరణ చేసుకుంటూ వచ్చారు కాబట్టి మనకేదో శృతి వాక్యమో అథవా స్మృతి వాక్యమో ప్రత్యక్షంగా దొరకలేదన్నంత మాత్రమే దాన్ని మనం వదలడం కుదరదు కాబట్టి అలా వదిలేసేటైతే మన పూర్వీకులే వదిలేసేవాళ్ళు దాన్ని కానీ ప్రాచీనులు ప్రామాణికులు ఎవరు కూడా దాన్ని వదలకుండా ఆచరణ చేసుకుంటూ వచ్చారు కాబట్టి దాని యొక్క తాత్పర్యం ఏమిటంటే వెనకటి కాలంలో దీనికి సంబంధించినటువంటి వాక్యం ఒకటి ఉంది ఉండేది అని అనుమానం చేయడం అందుకే దాన్ని మీమాంసలో ఒక సూత్రంలో చెప్పారు విరోధే త్వనపేక్షం స్యాత్ అసతి హ్యనుమానం అని ఒక సూత్రం ఉంది మీమాంసలో జయమీ మహర్షి చెప్పినటువంటి సూత్రం దీనికి ఏమిటనంటే ఏదైనా ఈ వాక్య సూత్రం యొక్క అర్థం ఏమిటనంటే ఏదైనా ఒక స్మృతి వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ స్మృతి వాక్యం యొక్క అర్థం ప్రత్యక్షంగా మనకు ఉపలబ్ధమైనటువంటి శృతి వాక్యంతో విరుద్ధంగా ఉంటే గనక అప్పుడు మనం ఏం చేయాలి ఏది తీసుకోవాలి అని అంటే స్మృతి కంటే శృతి ప్రబలం కాబట్టి ఆ స్మృతిని వదిలిపెట్టేసి శృతి వాక్యాన్ని తీసుకోవాలి శృతిలో చెప్పినట్టుగా ఆచరణ చేయాలి అని ఉంది ఒక స్మృతి వాక్యం ఉంది దానికి విరుద్ధమైనటువంటి శృతి వాక్యం మనకేమీ లభించలేదు అప్పుడు ఏం చేయాలి అనంటే ఈ స్మృతి వాక్యానికి మూలభూతమైనటువంటి స్మృతి వాక్యం ఒకటి ఉంది అని అనుమానం చేయాలి అని అన్నారు అనుమానం అంటే మన తెలుగులో చెప్పే అనుమానం కాదు శాస్త్రంలో చెప్పే అనుమానం ఆ శాస్త్రంలో అనుమానం అంటే ఊహ అని అర్థం తెలుగులో అనుమానం అంటే అది వేరు ఆ అనుమానం వేరు ఇక్కడ అనుమానం అంటే ఊహ అని అర్థం కాబట్టి ఇక్కడ ఊహ చెయ్యాలి అని అన్నారు అదే విరోధేతు అనపేక్షం స్యాత్ అసతి అనుమానం అసతి అనుమానం అంత అసతి అంటే విరోధం లేదు అని అంటే కనుక ఈ శృతి వాక్యానికి ఒక మూలాన్ని స్మృతి వాక్యానికి ఒక మూలభూత వాక్యాన్ని అనుమానం చెయ్యాలి అనేటటువంటిది శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ రకంగా ఏమవుతుందంటే గ్రంథాల్లో ఉన్నటువంటి అన్ని విషయాలు ఆచరణలో లేవు అంటే ఏమిటి ఆచరణలో లేవంటే మన పూర్వీకులు కూడా ఆచరణ చేయలేదు అంటే వాళ్ళు ఆ దాన్ని గ్రంథంలో ఉంది అనేది వాస్తవం కానీ వాళ్ళు ఆచరణ చేయలేదు ప్రామాణికులైనటువంటి వాళ్ళు కూడా ఆచరణ చేయలేదు అలాగే ఏవైతే ఆచరణలో ఉన్నాయో వాటన్నిటికీ గ్రంథంలో వాక్యం చూపించండి అంటే అది లేదు కానీ అన్ని చాలా విధమైనటువంటి ఆచరణలు వచ్చినాయి పరంపరలో చాలా వచ్చినాయి కాబట్టి ఇలాంటి అన్ని విషయాల్లో మనకి ప్రమాణం ఏమిటి అంటే ప్రామాణికుల యొక్క నిర్ణయం శాస్త్ర చర్చ కొన్ని చోట్ల అది ఇప్పుడు చెప్పినట్టుగా చర్చ చేయాల్సి వస్తుంది ఆ మూలం కనుక లభించినప్పుడు కొన్ని చోట్ల విశేషంగా చర్చ చేయాల్సి వస్తుంది ఈ చర్చ చేసి ఒక నిర్ణయం ప్రామాణికుల యొక్క నిర్ణయమే ఇక్కడ అంతిమమైనటువంటిది ఎక్కడైతే ప్రత్యక్షంగా వాక్యం ఉందో అక్కడ ఇంకా మనకి సంశయమే లేదు కొన్ని ఇలాంటి విషయాలు ఏముందంటే ప్రామాణికులైనటువంటి వారు
గురువులు దాన్ని ఏం తీర్మానం చేస్తారో దాన్ని మనం తీసుకోవాలి అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే కొన్ని కొన్ని చోట్ల అదే మనకు అనిపిస్తుంది. కొన్ని పైగా ఎట్లా ఇప్పుడు ఆచరణలో ఎట్లా ఉందనంటే కొన్ని శాస్త్రంలో ఇది చేయకూడదు అని ఉంది, వాక్యమేమో మనకు ఎలా లభిస్తుంది స్మృతుల్లో ఇది ఇలా ఇది చేయరాదు అని ఉంటుంది, కానీ ఆచరణలో అది ఉంది. అలాగని ప్రామాణికులైనటువంటి వాళ్ళు కూడా దాన్ని ఆచరణ చేశారు. ఈ స్మృతి వాక్యము మనకి ఇది కూడదు అని మనకి లభిస్తోంది, కానీ ఆచరణ చేసేటటువంటి వాళ్ళు ప్రామాణికులైనటువంటి వాళ్ళు కూడా కానీ అందులో చేయకూడదు అని ఉన్నట్టు దాన్ని ఆచరణ చేస్తూ ఉండడం కొన్ని 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 విషయాల్లో అట్లా ఉంది. ఇది చేయాల్సిందే అని కొన్ని చోట్ల ఉంది, కానీ అది చేయాల్సిందే అని ప్రత్యేకంగా దాన్ని మళ్ళీ ఇంకా నొక్కి తప్పకుండా దీనికి ఆచరణ చెయ్యాలి, చేయకపోతే ప్రత్యవాయం అని చెప్పింది కూడా ఆచరణలో మనకు కనబడట్లేదు. కాబట్టి ఇక్కడంతా ఏమిటంటే అంతిమ నిర్ణయం ఏమిటంటే శాస్త్రజ్ఞులైన యొక్క తీర్మానం, శాస్త్రజ్ఞులు జ్యేష్ఠులు వాళ్ళ యొక్క తీర్మానమే ఇక్కడ అంతిమమైనటువంటిది. కాబట్టి మనం ఏదో ఒక వాక్యం పెట్టుకుని ఏదో చర్చ చేస్తాం, ఆక్షేపణ చేస్తూ ఉంటామంటే అది ఏ పని కాదు, అది అట్లా చేయడానికి వీల్లేదు. అలా అయితే చాలా విషయాల మీద ఆక్షేపణలు వస్తాయి. కాబట్టి ఇది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. ఇప్పుడు చెప్పినట్టుగా ఈ శాస్త్రకారులు ఎట్లాగైతే నిర్ణయం చేశారో వాళ్ళు చెప్పినటువంటి న్యాయాలు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయములని మనం పెట్టుకొని తద్వారా విషయ ప్రతిపాదనని మనం చెయ్యాలి. కాబట్టి అందులో అదే రకంగా ఇప్పుడు జ్యోతిష్యంలోను అన్ని శాస్త్రాల్లోనూ అట్లాగే జ్యోతిష్యంలోనూ కూడా విశేషంగా అదే చెయ్యాలి. కాబట్టి ఈ ప్రతి అనేక విషయాల్లో అయినంత వరకు సంపూర్ణంగా ఒక తీర్మానం చేసి ఒక ఐకమత్యంతో విశేషంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం చాలా ఉంది. అందులోనూ విశేషంగా అదే ఇప్పుడు చెప్పినట్టుగా మిగతా శాస్త్రాలు న్యాయశాస్త్రం వేదాంతం మీమాంస ఈ శాస్త్రాల కంటే జ్యోతిష్శాస్త్రం మరియు దానిలో చెప్పినటువంటి కాలములు ఇవన్నీ కూడా జనాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మిగతా శాస్త్రముల కంటే మిగతా శాస్త్రములు పండితులు వాళ్ళల్లో మాత్రమే చర్చలు అవుతూ ఉంటాయి ఆ శాస్త్రం. జ్యోతిష్యంలో చెప్పినటువంటి ఆచరణలు ఇవన్నీ సామాన్యులు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. శాస్త్రంలో మన యొక్క శ్రేయస్సు కోసం ఎన్నో ఆచరణలు చెప్పారు, వాటిలో యొక్క ఆచరణలని సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ సామాన్యులకి అదే ఇన్ని చర్చ ఇన్ని శాస్త్రంలో ఇంత విచారం ఉంటుంది ఇంత చర్చ ఉంటుంది అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి ఏమంటే ఎక్కడో చిన్న విరోధం కనపడంగానే దానితోటి ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళని ఇంకా భ్రమలో వాళ్ళకి ఇంకా తప్పుడు భావనలు కల్పించేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి సరైనటువంటి నిర్ణయం చేసి చెప్పే వాళ్ళకంటే వాళ్ళని దారి తప్పించే వాళ్ళే చాలామంది ఉంటారు. కాబట్టి ఏమవుతుందంటే దాని ద్వారా చాలా చర్చలు అవన్నీ జరుగుతూ ఉంటాయి, చాలా ఆక్షేపణలు అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి విశేషంగా ఒక సంపూర్ణంగా ఒక సమన్వయం చేసుకొని విశేషంగా ప్రతిపాదన చేయాల్సినటువంటి జనాలకి మార్గదర్శనం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి దానికోసమే అంటే ఇది దీన్నే ప్రధానంగా ఉద్దేశంగా పెట్టుకొని మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఈ తెలంగాణ విద్యుత్ పరిషత్ ద్వారా విశేషంగా ఈ జ్యోతిష్శాస్త్రంలో అందులోనూ మనకి ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి ఈ సిద్ధాంతానుసారి క్రమాన్ని పెట్టుకొని దాని ద్వారా దీంట్లో ఈ జ్యోతిష్శాస్త్రంలో సిద్ధాంతంలోనూ విశేషమైనటువంటి పరిశ్రమని చేసినటువంటి జ్యోతిష్శాస్త్ర విద్వాంసులందరూ కలిసి ఈ ఒక విద్వత్సభ ద్వారా ప్రతి సంవత్సరం విశేషంగా అనేక విధమైనటువంటి విషయాలను తీర్మానం చేస్తూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులోనూ ఇదే ఈసారి ధర్మశాస్త్ర గ్రంథాలని పెట్టుకుని ఇందులో నిర్ణయం చేసి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అది ఇప్పుడు చెప్పినట్టుగా ధర్మశాస్త్రంలోనూ ముఖ్యంగా ధర్మసింధు మరియు నిర్ణయ సింధు ఈ రెండింటినీ పెట్టుకొని దాదాపుగా 99% అన్ని విషయాలు దీంట్లోనే తీర్మానం అవుతాయి. కొన్ని చోట్ల మాత్రం కొన్ని విషయాలకు మనకు దీంట్లో ఎక్కడైనా సరైనటువంటి తీర్మానం కానప్పుడు అప్పుడు మనం ఇంకా వేరే అంటే ఈ రెండు గ్రంథాల్లోనూ కూడా కొన్నిసార్లు అదే చెప్పిన 99% దాదాపుగా అన్ని దీంట్లోనే తీర్మానం అయిపోతాయి. అసలు ఇంకా మనం వేరే గ్రంథం వైపు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్నిసార్లు ఏముందంటే ఈ ప్రాంతీయ భేదాలు ఉంటాయి కదా, ఆ ప్రాంత భేదాలు అలాంటివి వచ్చినప్పుడు ఈ గ్రంథాలని కాకుండా ఇంకేదో కూడా ఒక గ్రంథాన్ని చూడవలసినటువంటి అవసరం వస్తుంది. అట్లా అదే ఇప్పుడు ఉదాహరణకి ఇందాక చెప్పినటువంటి సౌరమానం, ఇప్పుడు మన ఇప్పుడు ఆంధ్రదేశంలో అక్కడే ఉండేటటువంటి సౌరమానానుయాయులు ఉంటారు, ఆ వేరే చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు కనుక అంటే వాళ్ళకి దీని గురించి అంటే మాది సౌరమానం మేము వైద్యనాథీయం ప్రకారం ఆచరణ చేయాలి అనేటటువంటి పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు కనుక ఎవరైనా మన జ్యోతిర్విద్వాంసుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అప్పుడు ఈ జ్యోతిష్య విద్వాంసుడు ఏం చేయాలి, కేవలం ధర్మసింధు నిర్ణయసింధు పెట్టుకుని తీర్మానం చేస్తే కుదరదు. జ్యోతిర్విద్వాంసులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళమనైనా చెప్పాలి, లేదు అనంటే వీళ్ళైనా అక్కడ ఉండేటటువంటి విషయాన్ని తెలుసుకొని తీర్మానం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇంతసారి మొన్న జరిగినటువంటి సౌరమాన ఉపాకర్మం
యాజశోపాకర్మ అది రెండు రకాలుగా వచ్చింది కాబట్టి రెండు రకాలుగా ఆచరణ జరిగింది కొన్ని కొన్ని అదే చెప్పాను ఇప్పుడు ఆ చర్చ చేసినప్పుడు కొన్నిసార్లు తీర్మానం ఏముందంటే వాళ్ళ పద్ధతి ప్రకారం అప్పుడు ఆచరణ దీని పద్ధతి ప్రకారం ఇప్పుడు ఆచరణ అనే అవుతుంది ఆ గ్రంథాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి దాని ప్రకారంగా జరుగుతుంది అంటే అదేమిటి మరి వాళ్ళేమో ఆరోజు చేసుకుంటున్నారు మేమేమి ఈరోజు చేసుకుంటాం మరి దాని ఫలం ఏమిటి అని అంటే ఫలంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు కాబట్టి అంటే అది అందులోనూ ప్రామాణికులు చెప్పారు కాబట్టి అలాగని మన ఇష్టం వచ్చినప్పుడు మేము ఎప్పుడో ఏదో చేసి మాకు ఫలం ఒకే రకంగా వస్తుంది అనడానికి వీల్లేదు ప్రామాణికులు వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ రెండు గ్రంథాలు ప్రమాణంగా ఉన్నాయి కాబట్టి ఆ ఆచరణ వాళ్ళు చేసుకుంటారు ఈ ఆచరణ ఇట్లా చేస్తారు కాబట్టి ఈ రకంగా ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని సరిగ్గా తెలుసుకొని అదే ముఖ్యంగా ఈ ధర్మసింధు నిర్ణయ సింధు ఇంకా అది కాకుండా మనకి కొన్ని ఇతర గ్రంథాలు కూడా కొన్ని ఉన్నాయి అదే ఇప్పుడు ఇంకొక ఇప్పుడు చెప్పినట్టుగా ఇంకో విశేషం ఏమిటి అని అంటే కొన్నిసార్లు ఈ ఇప్పుడు చెప్పినట్టుగా ధర్మసింధు నిర్ణయ సింధులో ఉండేటటువంటి అన్ని విషయాలు ఆచరణలో లేవు అది కూడా ఉంది మళ్ళీ అది ఇక్కడ అది కూడా మళ్ళీ ఇంకొక సమస్య ఉంది అంటే అది ఈ శాస్త్ర అధ్యయనం చేసిన వాళ్ళు పండితులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ధర్మసింధు నిర్ణయ సింధులో ఉండేటటువంటి అన్ని ఆచరణలు సంప్రదాయంలో లేవు సంప్రదాయంలో ఉండే అన్ని ఆచరణలకి మూలము ధర్మసింధు నిర్ణయ సింధులోనూ ప్రతి చోట వాక్యం చూపించండి అంటే అది కుదరదు అలా కూడా ఉంది మళ్ళీ ఈ రెండు గ్రంథాల్లోనూ కూడా ఇలా ఒక ప్రభేదం ఒకటి ఉంది కాబట్టి దీన్ని కూడా సరిగ్గా తెలుసుకొని అక్కడ సరైనటువంటి నిర్ణయం కొన్నిసార్లు మనం చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు ఏముందంటే సాక్షాత్తుగా గ్రంథంలోనే ఉంటుంది కొన్నిసార్లు ఏముందంటే మనకి నిర్ణయం చేయాల్సి వస్తుంది ఇంకొక క్రమం కూడా దీంట్లో ఏముందనంటే ఈ ధర్మసింధు నిర్ణయ సింధువుల్లో ఒక రకంగా ఉంటుంది కొన్ని పురాణ గ్రంథాల్లో ఇంకో రకంగా ఉంటుంది కొన్ని చోట్ల మనకి విషయ నిర్ణయం చేసేటప్పుడు సాక్షాత్తుగా పురాణ వచనాలను తీసుకొని నిర్ణయం చేయడం కూడా ఉంది అప్పుడు మనం కొన్నిసార్లు ఈ గ్రంథాలని చూడకుండానే సాక్షాత్తుగా పురాణాల్లో ఉండేటటువంటి అంటే ఆ పురాణాల్లో ఉండే వచనానికి ధర్మసింధు ఇత్యాది గ్రంథాల్లో ఉండే వచనానికి అభిప్రాయ భేదం ఉన్నా కూడా మళ్ళీ కొన్ని విషయాల్లో సాక్షాత్తుగా పురాణ వచనాన్ని తీసుకునే తీర్మానం చేయడం అనే క్రమం కూడా ఒకటి మళ్ళీ దీంట్లో అది కూడా ఒకటి అంటే ఇవి ఒక విషయం తీర్మానం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఒక విషయం తీర్మానం చేయాలంటే ఇన్ని చూసి ఇవన్నీ చూసి ఒక విషయాన్ని మనం తీర్మానం చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి కొన్ని చోట్ల ఇప్పుడు అన్ని ధర్మసింధు వీటిని పెట్టుకుని ఆచరణ చేస్తున్నాం కొన్ని చోట్ల పురాణంలో వేరే రకంగా కనుక వచనం ఉంటాయి దీనికి విరుద్ధంగానో అథవా ఇంకో రకంగా అన్యథా వచనం ఉంటే కనుక దాని ఆచరణ వెనకటి వాళ్ళంతా చేసుకుంటూ వచ్చారు ఆ ఒక్క విషయంలో మళ్ళీ ధర్మసింధు ఈ గ్రంథాన్ని వాళ్ళు పక్కన పెట్టి దాన్ని ఆచరణ చేసుకుంటూ వచ్చారు అలా కూడా ఒక పద్ధతి ఉంది అంటే అలాగనే అవన్నీ కొన్ని విషయాల్లో మాత్రం అదే వరలక్ష్మి వ్రతం ఇత్యాది విషయాలు కాబట్టి ఇప్పుడు ఇక్కడంతా ఏమిటి అలాగైతే ఇప్పుడు మేమేం చేయాలి అది చూడాలా ఇది చూడాలా ఇది చూడాలా ఏమిటి అనే తీర్మానం వచ్చినప్పుడు చివరికి నేను ఇందాక చెప్పినట్టుగా ప్రామాణికుల యొక్క తీర్మానం అనేది ఇక్కడ మనకి అంతిమం ఎప్పుడైతే సంశయాస్పదమైనటువంటి విషయాలు ఉన్నాయో రెండు రకాలుగానూ మనకి విషయ ప్రతిపాదన ఎక్కడైతే కనబడుతోందో అక్కడ ప్రామాణికుల యొక్క తీర్మానం అనేది ఆ సంశయాస్పదమైనటువంటి విషయాల్లో ప్రామాణికుల యొక్క తీర్మానం అనేటటువంటిది అంతిమమైనటువంటిది అనేదాన్ని మనం పెట్టుకొని ఆ రకంగా పెట్టుకుంటే కనుక మనకి బాగా సమన్వయంగా ముందుకెళ్ళచ్చు కాబట్టి ఈ రకంగా వచ్చే కాలంలో ఈ విభేదాలన్నీ పోయి వచ్చే కాలంలో ఇప్పటికే చాలా ప్రయత్నం చేసి విశేషమైనటువంటి ప్రయత్నం చేసి ఆ ఒక ఐకమత్యాన్ని మీరంతా తీసుకొచ్చారు ఇదే రకంగా భవిష్యత్ కాలంలో ఇదే ఒక ఐకమత్యంతో చక్కగా ముందుకు వెళ్ళాలి దాని ద్వారా జనాలందరికీ కూడా విశేషమైనటువంటి ఒక మార్గదర్శనం లభించాలి తద్వారా విశేషమైనటువంటి శ్రేయస్సుకి జనాలందరూ పాత్రులు కావాలి కాబట్టి ఈ రకంగా విశేషంగా అందులోనూ జ్యోతిష్శాస్త్రం అనేది కూడా ఎంతో విస్తృతమైనటువంటి శాస్త్రం దాంట్లోనూ ఎన్నో విషయాలు ఉన్నాయి ఏదో జ్యోతిష్శాస్త్రం అంటే ఏదో ఒక ముహూర్తం పెట్టడం ఏదో తిథి వార నక్షత్రాలు మాత్రం తెలుసుకోవడం ఏదో ఒక ముహూర్తం పెట్టడం అది పెట్టేస్తే జ్యోతిష్శాస్త్ర విద్వాంసుడు కాలేడు ఏదో ఒక ముహూర్తం నిర్ణయం చేసేసాము అని అంటే దాని ద్వారా వాడు జ్యోతిష్శాస్త్ర పండితుడు కాలేడు ఎన్నో విషయాలున్నాయి ఎన్నో విస్తృతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి బృహద్ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి ఆ గ్రంథాల యొక్క అధ్యయనం అంటే ఇప్పుడు ఏముందనంటే ఇప్పటి కాలంలో ఒకటి ఈ విషయం ఇటువంటి విభేదాలు కొన్ని ఇంకోటి ఏమిటంటే కొంతమంది ఏదో సగం సగం అధ్యయనం చేసేసి మాకంతా తెలుసు మేము మొత్తం జ్యోతిష్శాస్త్రం మొత్తం అధ్యయనం చేసేసాము అంటే కొన్ని చోట్ల ఎలా ఉంది అని అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి నా దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు ఇప్పుడు యాత్రలో ఉన్నప్పుడు ఒకడు వచ్చాడు వాడు నా దగ్గరకు వచ్చి అక్కడ ఏదో సంస్కృతం అంటే వాడిని అక్కడ ఊరు వాళ్ళు పిలిచారు ఒకసారి వాడు అక్కడికి వచ్చాడు ఏదో సంస్కృతంలో నాలుగు మాటలు మాట్లాడాడు తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి చెప్పాడు నేను ఎవరిని అని అంటే నేను అడిగాను నువ్వు ఎక్కడ చదువుకున్నావు ఏం చదువుకున్నావు
అప్పుడు ఆయన చెప్పాడు, మా గురువుగారి దగ్గర ఒక ఆయన తర్కాధ్యయనం చేసినవాడు, న్యాయశాస్త్రం ఒక ఆయన అధ్యయనం చేసిన పెద్ద పండితుడు, ఆయన న్యాయశాస్త్రం అధ్యయనం చేసి చాలా పెద్ద పండితుడు, ఆయన ఇక్కడే ఉన్నాడు. ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెప్పాడు, నేను ఆయన దగ్గర తర్కశాస్త్రం చదివాను అని అన్నాడు. కానీ నువ్వు తర నీ మంచి నువ్వు మాట్లాడింది నీ ఇది చూస్తే అట్లా లేదు కదా, ఆయన చాలా నిజంగా పెద్ద ఆయన మా సాక్షాత్తు మా గురువుగారి దగ్గర చదువుకున్నాడు, సాక్షాత్తుగా మా గురువుగారే ఆయనకు తర్కశాస్త్రం పాఠం చేశారు, ఆయన మహాపండితుడు నాకు ఆ విషయం తెలుసు, కానీ నువ్వేమో ఆయన దగ్గర తర్కం చదివాను అంటున్నావు కదా, కానీ నువ్వు అటు చూస్తే అట్లా లేదే, ఏం చదివావు నీ దగ్గర అని నేను అడిగాను. దానికి వాడు ఏం చెప్పాడు అని అంటే, ఒకసారి ఆయన ఏ కాలేజీలో అయితే అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడో అక్కడ ఒక 40 రోజుల పాటు ఒక శిబిరం జరిగింది, ఆ శిబిరంలో వీడు పాల్గొన్నట్ట. అప్పుడు ఒక 40 రోజులు ఆ న్యాయశాస్త్రంలో ఉండేటటువంటి కొన్ని విషయాల యొక్క పరిచయం ఈయన చేశాట. అంటే వాడికి అయింది అంతే, తర్కశాస్త్రంలో వాడు చదివింది అంతే, వాడికి తెలిసిన ఇంకా వాడికి తెలియని తర్కశాస్త్రం ఇంకా ఎంతో ఉంది, వాడు ఇంకా వాడు చదివింది ఇంకా ఘోరంత కొండంతుంది వాడు తెలుసుకోవాల్సినటువంటి తర్కశాస్త్రం. కానీ వాడు అన్న మాట మాత్రం ఏమిటి అని అంటే, నేను తర్కశాస్త్రం చదివాను. అది విన్నవాడికి ఏముంది, నిజంగా ఒకటి తర్కశాస్త్రం చదువుకున్న వాడి ప్రకారం తర్కశాస్త్రం చదువుకోవడం అంటే ఏమిటి, సంపూర్ణంగా దాంట్లో ఉన్నటువంటి గ్రంథాలన్నీ అధ్యయనం చేయడం. ఆ పదం ఒకటే కానీ దానికి అర్థం మాత్రం ఇట్లా ఉంది. ఇప్పుడు అంటే ఈ ప్రభేదం ఎవరికి తెలుస్తుంది, నిజంగా చదువుకున్న ఇంకో విద్వాంసుడికి తెలుస్తుంది. సామాన్య జనులకు ఏమవుతుందంటే ఈ అర్థం తెలియక ఈయన ఏదో పెద్ద జ్యోతిష్యం చదివేశాడు, ఈయన ఏదో పెద్ద తర్కం చదివేశాడు అని వాళ్ళు అనుకుని, కానీ ఆయన చెప్పేటటువంటి సంపూర్ణంగా చదువుకోలేదు కాబట్టి వాడు చెప్పేటటువంటి విషయాలు చాలా విరుద్ధంగా ఉంటాయి, అసంపూర్ణంగా ఉంటాయి, విరుద్ధంగా ఉంటాయి, అవన్నీ చూసినప్పుడు జనాలకు ఏమనిపిస్తుంది అంటే, ఈయన ఏదో చదువుకున్నా అంటాడు కానీ ఏదో తప్పులు తప్పులుగా చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ విద్వాంసులే తప్పులు చేస్తున్నారు. కాబట్టి చక్కగా విశేషంగా జ్యోతిష్శాస్త్రం యొక్క అధ్యయనం కూడా బాగా జరగాలి, సంపూర్ణంగా అక్కడ ఉండేటటువంటి గ్రంథాల యొక్క అధ్యయనం చక్కగా జరగాలి, సంపూర్ణంగా ఆ గ్రంథాలన్నీ కూడా నిజంగా ఆ శాస్త్రాధ్యయనం అని అంటే ఆ సంపూర్ణంగా అక్కడ ఉండేటటువంటి విషయాలు ఆ జిహ్వాగ్రంలో ఉండాలి మనకి, అది నిజమైనటువంటి అధ్యయనం అంటే. కాబట్టి ఇటువంటి అధ్యయనం కూడా చక్కగా జరగాలి. అలా జరిగితే కనుక అప్పుడు ఈ మిగతా వాళ్ళు సగం సగం చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఏదో తప్పులు తప్పులుగా విషయం ప్రతిపాదన చేయడం జనాలకు దాని ద్వారా భ్రాంతి కలిగి అనేదానికి అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఆ జ్ఞానము ఆ అధ్యయనం సంపూర్ణంగా జరగకపోవడం అనేది కూడా ఇక్కడ ఒక ఈ సమస్యకు ఒక కారణం. కాబట్టి అది కూడా చక్కగా జరగాలి. ఏదో ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో చాలామంది శిష్యుల్ని తయారు చేసినటువంటి పండితులు ఉన్నారు, జ్యోతిషశాస్త్ర పండితులు ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఆ పారంపరికంగా వచ్చినటువంటి విద్య కూడా విశేషంగా వృద్ధి చెందాలి. అదే రకంగా ఈ గ్రంథాల ద్వారా విషయముల యొక్క తీర్మానం కూడా జరిగి ఒక సమన్వయంతో ముందుకెళ్ళాలి. అదే రకంగా భవిష్యత్తులోనూ ఇదే రకంగా ఇటువంటి ఈ సభలు ఇటువంటి సమావేశాలు ఇవి కూడా విశేషంగా జరగాలి, అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. ఆయా సందర్భాల్లో విశేషమైనటువంటి చర్చలు జరిగి ఇంకా అనేక విధమైనటువంటి తీర్మానం అంటే వెంటనే తీర్మానం చేయగలిగినటువంటి విషయాలను ఇప్పుడు తీర్మానం చేయొచ్చు. ఇలాంటి సమయం సందర్భంలో కొన్ని విషయాలకి కాస్త కొంత చర్చ జరగాల్సి ఉంటుంది, ఒకేసారి తీర్మానం చేయడం కుదరదు. అటువంటి విషయాల కోసం అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడు యథాసమయం యథాయోగ్యంగా ఆయా సందర్భాలు చర్చ చేసి ఆ విషయాన్ని కూడా భవిష్యత్తులో తీర్మానం చేద్దాం.